हरिः शर्णो मित्रस्य वरुणः शर्णो भवत्वरीयमा शर्ण इन्द्रो बृहस्पतिः शर्णो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि हृतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः వ్యాసుడు భారతాది గ్రంథములందు ఇతరుల వృత్తాంతములను వారి కథల మూలమున ధర్మములను వివరించుటే ఎక్కువగా పని చేసిననియు గుణకీర్తనాది సన్నివేశములు తక్కువ చేసిననియు నారదుడు హెచ్చరిక చేస్తున్నాడు. నీవు నీ గ్రంథములందు శ్రీహరి యొక్క ప్రసంగములను కోరి హెచ్చుగా చేయనందున నీ హృదయము తృప్తి కలగలేదు, ఇదియే లోపము. అంటే ఇక్కడ వ్యాసుడికి నారదుడు చెప్పాడనమాట. భారతాది గ్రంథాల్లో చాలామంది రాజుల చరిత్రలు అవన్నీ ఉంటాయి, ఋషుల చరిత్రలు కూడా ఉంటాయి. వారి కథల మూలమున ధర్మంలో వివరించడం కంటే ఎక్కువగా వివరించడే ఎక్కువగా చేసినది. అయితే ఈ కథలన్నీ భారతానికి భాగవతానికి బేసిక్ తేడా ఏంటంటే అసలు భారతం భాగవతమే కాదు. ఎవరైనా ప్రపంచంలో కూడా ఎవరితో ఎవరైనా మనతో మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా మనతో సంభాషణ చేస్తున్నప్పుడు కానీ లేదా ఎవరైనా డిస్కస్ చేస్తున్నప్పుడు కానీ జాగ్రత్తగా గమనిస్తే బ్యాక్గ్రౌండ్ తెలిసిపోతుంది, బ్యాక్గ్రౌండ్ మనకు అర్థమవుతుంది. మీరు మామూలు మనుషుల దగ్గర నుంచి మొదలెట్టుకుని చాలా పెద్దవాళ్ళ దాకా మీరు చేసుకున్నా కూడా ఎవరు మనతో సంభాషణ చేస్తే వ్యక్తి పట్ల మనకుండే రాగద్వేషాలు అభిమానాలు దురభిమానాలు వాళ్ళతో మనకు పడ్డమో పడకపోవడమో ఇవన్నీ పక్కన పెట్టి ఒక వ్యక్తి మనతో సంభాషణ చేస్తున్నప్పుడు ఈ మనకుండే ప్రిజుడిస్ ఉంటుంది, ఆ ప్రిజుడిస్ని పక్కన పెట్టి మనం వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటూ ఉంటే ఆ మాటల వెనక మనకి ఒక మోటో కనిపిస్తుంటుంది, చాలా క్లియర్గా తెలుస్తుంటుంది. క్లియర్గా తెలియాలి అంటే అర్థం ఏంటి, మనకు క్లియర్గా ఉంటే తెలుస్తుంది, మన అర్థంలాగా ఉంటే అందులో వాళ్ళ ముఖం మనకు క్లియర్ కనిపిస్తుంది తప్ప మన అర్థానికి మసిపట్టు ఉందనుకోండి. దానికి మిసాలు ఏంటంటే అట్లా మన అర్థానికి ఆయన పెదాలు ఉండే చోట ఇది చోట మిసా గీతలా పడిపోయి అదేనండి మీ మేకాలు మీకు ముఖం మీద మచ్చలు ఏంటాడు నవ్వేసి నా ముఖం మీద మచ్చలు ఏమండి మీ అర్థంలో మచ్చలు ఉన్నాయంటాడు. సో అందువల్ల అలా కాదు, మన మనసు ఎటువంటి రాగద్వేషాలు ఈర్ష్యాశయాలు లేకుండా న్యూట్రల్ స్టేట్లో ఒక ప్రజెంట్ స్టేట్లో పెట్టుకున్నప్పుడు ఆ తర్వాత మాట్లాడుతున్నప్పుడు వాడు ఎంత జాగ్రత్తగా మాట్లాడినా ఎంత తెలివిగా మాట్లాడినా ఎంత చాలా సత్వగుణంతో మాట్లాడుతున్నా కూడా ఆ మాట్లాడడానికి ఏముందో తెలుస్తుంది. అలాగే పెద్దవాళ్ళు లెక్చర్లు ఇస్తూ ఉంటారు, అంటే ఇక్కడి నుంచి రేపు నుంచి ఇదే పనిగా పెట్టుకోవాలండి, అది అంత సులువైన విషయం కాదు. చాలా మంచి విషయాలు చెప్తూ ఉంటారు, అయినా కూడా చెప్పడం వెనకాల బ్యాక్గ్రౌండ్ మనకి అర్థమవుతుంది. అది సామాన్యమైన అంటే సామాన్య స్థాయిలో అర్థమవుతుందని అనుకోను కానీ అర్థమవుతుంటుంది, ఆ మూట తెలుస్తుంది. ఉదాహరణకి దానం చేయమని చెప్పారనుకోండి, దాంట్లో మనకి భగవద్గీత పెద్దవాళ్ళని తపస్సు కానీ అధ్యయనం కానీ తపస్సు కానీ తర్వాత దానం చెప్తాం కదా, అధ్యయనం చేయండి లేకపోతే తపస్సు చేయండి లేకపోతే సత్కర్మలు చేయండి, ఆ లిస్టులో వైరాగ్యం అని చెప్తూ దానం కూడా ఉంటుంది మధ్యలో. మీరు దానం చేయండి అని చెప్పామనుకోండి, నేను చెప్తాను దానం చేయమని, మీరు చెప్తారు దానం చేయమని, మాస్ గారు చెప్తారు దానం చేయమని, వ్యాసుడు చెప్తారు దానం చేయమని, ఇంకెవరో ఒకైనా స్వామి వారు చెప్తారు దానం చేయమని, ఇంతమంది చెప్పిన వాళ్ళ తెలుగులో ఏంటి శుభ్రంగా, ఇంగ్లీష్లో అయితే చారిటీ లేకపోతే డొనేషన్ లేకపోతే మరొకటి, తెలుగులో అయితే మంచివాడు ఏంటి దానం చేయండి మంచిది అని చెప్పాడు. ఇంతమంది చెప్పింది ఒకటే వాడు కదా, కానీ చెప్పిన ఆయన వెనకాల ఉంటాడు
అంటే ఆయనకి ఒక పర్పస్ ఉంటుంది. నేను దానం చేయమని చెప్పినందువల్ల అందరూ దానం చేస్తే తన ఆశ్రమానికో తన సంస్థకో లేకపోతే మరో దానికో కొంత ఫండ్ తన మంచి పనులే చేయొచ్చు, వేరే విషయం. తన మంచి పనులే చేయొచ్చు, వేరే విషయం. కానీ ఆ దానం చేయండి అని చెప్పిన బ్యాక్గ్రౌండ్లో దానికి కావాల్సినటువంటి ఒక ప్లాన్ ఉంటుంది. ఇంకొంతమంది దానం చేయండి అని చెప్పారు మీకు, దానం చేయండి పుణ్యం వస్తుంది మీకు అని చెప్తా. ఇంకొక ఆయన దానం చేయమని చెప్పినప్పుడు ఎవరన్నా వచ్చారనుకోండి, వచ్చినప్పుడు ఏంటి పరిస్థితులు బాలే అంటే ఆయన ఎవరైనా అనాథలుగా ఉన్న పిల్లలు ఎవరికైనా కొంచెం దానం చేయండి, లేదా ఎవరికైనా పెళ్ళిళ్ళు ఎవరైనా ఆడపిల్లలు ఎవరైనా పెళ్ళికి వస్తే వాళ్ళకేమో సహాయం చేసి పెట్టండి, మీకు మీ అమ్మాయికి ఉండేటటువంటి ఏ ప్రాబ్లమ్స్ అయిపోతాయి. అనారోగ్యంగా ఉంది కదా, అనారోగ్యం ఉంది, చాలా అనారోగ్యం ఉంది కాబట్టి 10 మంది బీద బ్రాహ్మణులకు అన్నం పెట్టండి, లేదా బీద వాళ్ళకి అన్నం పెట్టండి, లేదా ఏదో ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి మీ చేతులతో అన్నీ ఇవ్వండి చెప్పారు. ఇది దానమేగా. అంటే శాస్త్రాన్ని అనుసరించి దానం చేస్తే మంచిది అని ఒకటి, లేదా ఇది ఉంది కదా ఏం చేసుకుంటావు, 10 మందికి ఏదైనా మంచి పని చేయవా, 10 మంది పనికి వస్తుంది. ఇంకా దగ్గర పుణ్యం పాపాలు ఏం లేవు, దానం చే ఇది వస్తుంది అది వస్తుంది సిలబస్ చేయలేదు. భగవంతుడు నీకేది ఇచ్చాడు, ఇచ్చిన భగవంతుడు నీకేది ఇచ్చాడు కాబట్టి నేను దానం చేయి, 10 మందికి 10 మంది పనికొచ్చి పనులు చేయని చెప్పాడు అనుకోండి. ఒక మంచి మాట చెప్ అక్కడ చెప్పేవాడికి అడిగి రాదు, వినేవాడికి కూడా ఏదో వస్తుందని చేయబోకసమా, నువ్వు 10 మందికి పనికొచ్చే పని చేయని చెప్పినట్టు ఎంత తేడా ఉంది. మంచి మాట మంచిదే కానీ తేడా ఎంత ఉంది. అట్లాగా ప్రతి మనిషి ఒక మనిషి అక్కడదాకా ఎందుకు భార్య భర్తతో మాట్లాడినా భర్త భార్యతో మాట్లాడినా ఆవిడతో ఏదైనా పని ఉంటే ఎంత కష్టపడిపోతున్నావో అసలు నేను సహాయం చేయలేకపోతాను ఇవన్నీ చెప్తాడు. ఆవిడకి ఈంది అనే పని ఉంటే అసలు ఉదయం సాయంకాలం చాలా సాపడుతున్నా. ఇది ఎజెండా, బ్యాక్గ్రౌండ్లో ఒక ఎజెండా ఉంటుంది, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఇది ఎజెండా ఉంటుంది. అందుకే నిష్కల్మషంగా ఉండాలి, నిష్కారణ హరిభజన చేయచుందరు. సాధనలో కల్లా హయ్యెస్ట్ కదా నిష్కారణ హరిభజన చేయచుందరు అంటే, హరిభజన చేస్తాడంటే ఎందుకు ప్రేయర్ చేస్తున్నామంటే ప్రేయర్ చేస్తున్నాడు అంతే. అదేదో కనిపిస్తుంది, అదేదో వినిపిస్తుంది, ఏదో ఆరోగ్యం ఎంత బాగుపడిపోతుంది, శ్రీగారు వెలుగంత కింద దిగి వస్తుంది, ఇదంతా వీడి సొంత ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం ఉంటుంది, శ్రీగారు ఉండరు. ఇది చేస్తే పుణ్యం వస్తుంది, అది చేస్తే స్వర్గలోపం వస్తుంది, ఇది చేస్తే ఇది వస్తుంది, అది ఇది వస్తుంది చేసారనుకోండి, చేసినంతా వాడికి పర్సనల్ ఏజెండి, అది స్వార్థమే ఉంటుంది. ఆ చేసిన దాని ఫలితమే ఉండదు. ఏ ఫలితం కోసం చేస్తున్నామో ఆ ఫలితం ఉండదు. ఇక్కడ తెలివితేటలు అంటే ఏంటి తెలుసా, ఇవి తెలివితేటలు. ఏవి కావాలనుకుని నువ్వు ఏవి కావాలనుకుని నువ్వు అనుకుని నువ్వు ఆ ప్రయత్నం చేస్తున్నావో ఆ తప్పనే వస్తాయి. అందుకే నిష్కారణ ధీరులు నిరపేక్షలు. ధీరుడు అనేటటువంటి వాడికి నేను చాలామంది చెప్పాను, ధీరుడు అని మాస్టర్కి చాలా ఇష్టమైన పద్యం అది. ధీరుడికి దేన్నో చూసి ధైర్యం ఉండదు వాడికి. మనకి ధైర్యం ఉండాలంటే వెనక మనుషులు ఉండాలి, లేదా ఆస్తి ఉండాలి, లేదా ఆరోగ్యం ఉండాలి, లేకపోతే అధికారం ఉండాలి, లేకపోతే తన కులం వాడో ఎవడో సపోర్ట్ ఉండాలి, లేకపోతే మంచి ఉద్యోగం ఉండాలి. ఏదో ఒకటి ఉంటే తప్ప మనకి ధైర్యం రాదు. ఉన్న దాంట్లో ఏది పోయినా మనకి ఏ ధైర్యంలో అంతమేర పోద్ది. దేన్ని చూసి మనం ధైర్యపడుతున్నాం, అందులో ఏది మనకి పోయినా అంతమేర మనలోంచి ధైర్యం పోతుంది. అందుకే మనకి ధైర్యం కన్నా ఎక్కువ ఏముంటుంది, అధైర్యం ఉంటుంది. మనకి ధైర్యం కన్నా ఎక్కువ మనకి ఏముంటుంది, అధైర్యం ఉంటుంది. ఎందుకు ధైర్యానికి మనం సిలబస్ పెట్టుకుంటాం, ఇంత డబ్బు ఉంటే నేను సేఫ్, ఇంత ఇన్కమ్ వస్తే ఈ నెల సేఫ్, ఇట్లా ఏదో ఒక సిలబస్ మనం ఒక ఫ్రేమ్ చేసుకుంటాం. అది అప్పటికీ పూర్తి కాదు కదా, అందుకు ఎక్కువ అధైర్యంగా ఉంటాం. ధీరుడు దేన్ని చూసి ధైర్యంగా ఉండదు. తనలో ధీరత్వం అంటే తన ధీరుడికి మెసేజ్ వచ్చిన మీనింగ్ ఏంటంటే తన్ని తాను ధరించుకుని ఉన్నటువంటి వాడు రాముడు, వాళ్ళు ధీరులంటే. ఆంజనేయుడు, నువ్వు సముద్రం మరి ఎవరు దూకరంటున్నారు, 100 యోజనాలు ఎన్నో యోజనాలు ఉంది కదా,
ఇదో ఎవరు మరి అటుపక్క వెళ్ళలేరని చెప్తున్నారు. ఒక ఆయన ఏమో అక్కడ దాకా వెళ్తాడు, ఆయనకి రాలేట 1000 యోజనాలా ఆ 100 ఆ అటుపక్క వెళ్ళి వస్తాడు. అంగదురు అన్నాడు అటుపక్క అక్కడ దాకా వెళ్తాను కానీ నేను వెనక్కి రాలేను అన్నాడు. అందులో అంగదురు ఎవరు అంటాడు అక్కడ వెనక్కి వెళ్ళి రాకపోతే ఇన్ఫర్మేషన్ రాదు, మరి వీడి కోసం ఎవరు పంపుతారు. అప్పుడు జామంతరు అన్నాడు ఆంజనేయుడిని అడుగుదామా అన్నాడు. ఆంజనేయుడికి అది తెలియదు, తను జంప్ చేయగలనని కానీ జంప్ చేయలేనని కానీ రెండు లేవు ఆయనకి. అన్నీ ఇన్ని దూకగలనని కానీ దూకలేనని లేదు, దూకగలని రెండు లేవు అని అలా కూర్చున్నాడు అనమాట. అదిగ శతప్రజ్ఞత ఉంటుంది కదా. అందరూ వచ్చి ఆంజనేయ నువ్వు దూకగలవు అంటే నేను దూకగలను అంటే దూకగలను మాకు తెలిసిన సంగతి, నీ సంగతి నీకు తెలియదు కానీ మాకు తెలుసు. ఆయనకేం తెలియదు, ఆయన కోతి వేషాలు వేశాడు చిన్నప్పుడు. కోతి వేషాలు వేసి ఋషులు తపస్సు చేసుకుంటుంటే ఆడికి వెళ్ళి ఆకులు ఆయన్ని కింద రాలేసి పళ్ళు రాలేసి నానా బీభత్సం చేస్తుంటే ఆ ఋషి పేరు మర్చిపోయాను. ఆయన కోపం వచ్చి నీ శక్తిని నువ్వు మర్చిపోతా పో అన్నాడు. మీరు ఇలాంటి పనులు చేస్తుంటే మరి ఆయనకి కోపం వచ్చింది. చాలా శక్తిమంతుడు కదా సూర్యుడు, శిష్యుడు ఆయన, సూర్యుడికి ఆయన శిష్యుడితో తమాషానా. జగద్రక్షకుడికి శిష్యాశ్రమం చేశాడు ఆయనతో పాటు తిరిగి. మళ్ళీ స్కూల్లో కూర్చొని చదువుకున్నట్టు కాదు కదా, సూర్యుడితో పాటు తిరిగి ఆయన ఆయన దగ్గర సమస్త నేర్చుకున్నటువంటి వాడు. సూర్యుడి తాలూకు అంశాయంలో ఉంది, ఆయన శిష్యుడు కదా ఆయన. సరే నీ శక్తిని గుర్తుండకూడదు పో అన్నాడు. అప్పటి నుంచి బుద్ధిమంతుడు అయిపోయి అంటాడు ఇక మీద పనులు చేయకుండా. అలాంటి వాడికి చెప్పాలి ఎవరన్నా నువ్వు చేయగలవు చేయని చెప్పాలి. నువ్వు కిందకాలం అంటే సరే అన్నాడు. ఒక్కడు ఒక్కడుగు కిందకి వేసాడు, ఒక్కడుగు వేసి లంఘించి దూకేటప్పుడు కల్లా మాస్టర్ ఎంత బాగా వర్ణం చేస్తారు. ఇలా లంఘించి దూకాలంటే ఒక అడుగు మోపి దూకాలి కదా, ఒక అడుగు మోపి ఆ మోపేటప్పటికే ఆ పర్వతం అంతా కూడా దడదడదడదడలాడి ఆ రాళ్ళని కింద పడి అవన్నీ ఆ మృగాలన్నీ పరుగులు పెట్టి ఏదే ఏమైపోతుంది భూకంపం వస్తుందా ఏది. ఒక అడుగు లంఘించడానికి ఒక అడుగు ఇలా వేసి ఆయన పైకి దూకేటప్పుడు తర్వాత మరి మధ్యలో ఎంతమంది రాక్షసులు వాళ్ళని చంపాడు, ఆ పర్వతాలు అడ్డొచ్చినాయి అడిగి వెళ్ళాడు, ఒక లంక అంతా కాల్చి సీతాదేవతాలకు జాడ పట్టుకొచ్చాడు, మళ్ళీ రామాయణాలు తీసుకెళ్ళాడు, ఇది చేశాడు. అది ధీరత్వం అంటే, అదే తన తాను ధరించుకున్నటువంటి వాడు ధీరుడు. చాలామందికి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హార్ట్ ప్రాబ్లమ్కి బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ప్రాబ్లం దేనికి ధీరత్వం పోతుంది. మరి పెద్ద పెద్ద కవర్లు చేస్తున్నాం మనం కుర్చీలో కూర్చుని, ఎంతవరకు ప్రాబ్లం లేదు కాబట్టి డాక్టర్ గారు వచ్చి ఏసారి ఇలా మాట్లాడతారు మీకు, మీరు చూసారు లేదా హార్ట్లో ప్రాబ్లం ఉందని కానీ ధీరత్వం పోతుంది, నిరపేక్షత్వం పోతుంది, భాగవతం పోతుంది, ఇమీడియట్గా ఏం పెరుగుతుంది బీపీ పెరుగుతుంది. అప్పుడు ఈ కులాసా కాపూర్లు ఏముండవు చలగాల్లో కూర్చొని ఫ్యాన్ వేసుకునే ఉండవు. అదే ఇంకొక ఆయన ఎవరో ఉంటాడు ఏ పల్లెటూరులోనో ఎవరైనాండి మా ఫాదరే ఎవరో పేరెందుకు, విశాఖపట్నానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుండం కాక టాక్సీలు పిలాలంటే 25 కిలోమీటర్లు వెళ్ళా, 20 కిలోమీటర్లు ఎవరైనా వెళ్ళి ఆ టాక్సీని పట్టాలి వెనక పట్టాలి. అలాంటి చోట ఆయనకి ఒక కార్పొరేటివ్ బ్యాంక్లో హార్ట్ అటాక్ వచ్చింది. ఆయన ఏంటి నాకు హార్ట్ అటాక్ వచ్చినట్టుంది, చోట్ల పడుతున్నాయి, ఒళ్ళంతా గుండెలో నొప్పులుగా ఉందని చెప్పి ఆయన కూర్చునిపోయారు అక్కడ ఆ బ్యాంక్లో కూర్చున్నారు. ఆయన హార్ట్ అటాక్ వచ్చినట్టుంది, చోట్లు పడుతున్నాయి, గుండెలో లాగుతున్నట్టుగా ఉంది, హార్ట్ అయిన కూర్చున్నాను కాసేపు అని అన్నారు. అని కూర్చున్నారు వాళ్ళు వేడిగా పాలు మంచి వాళ్ళు తెచ్చిచ్చుంటారు మొత్తం మీద. అక్కడి నుంచి దాదాపు 15 కిలోమీటర్లు విలేజ్లోకి వెళ్ళారు ఆయన. 15 కిలోమీటర్లు వాళ్ళు ఈ ఆటోనో అదే వేసుకుని తునెళ్ళి తుని నుంచి టాక్సీ తీసుకురావాలి. టాక్సీ పట్టుకొచ్చి నేను ఎక్కించుకుని దాదాపు 100 కిలోమీటర్లు విశాఖపట్నం హాస్పిటల్కి ఏం చేసి తీసుకురావాలి. మాకు ఫోన్ వచ్చింది, నాకు మధ్యలో పడి నాకు ఫోన్ వచ్చింది, ఆయన తమ్ముడికి ఫోన్ వచ్చింది, అక్కడ విశాఖపట్నం ఏం రాడు ఎంతకి, విశాఖపట్నంలో వెయిట్ చేస్తున్నారు. మధ్యలో మళ్ళానికి స్ట్రోక్ వచ్చింది, సెకండ్ స్ట్రోక్ వచ్చింది దానికి. దారిలో అనకాపిల్లో మా కజిన్ ఎవరో లేడీ డాక్టర్ ఉంటే ఆయన దగ్గర ఆవిడ దగ్గర తీసుకెళ్ళి స్ట్రోక్ వచ్చిందంటే మనం ఏం చేస్తామని ఏదో ఇంజక్షన్ ఆవిడ చేసి ఈమె బడికెళ్ళండి విశాఖపట్నానికి అన్నారు. సాయంకాలానికి దాదాపు 3 గంటలు పోయిన తర్వాత ఎప్పుడు అంటే 2 అటాక్స్ దారిలో వచ్చి 3 గంటలు పోయిన తర్వాత 3.5 గంటలు పోయిన తర్వాత విశాఖపట్నం చేరారు ఆయన. కేజీ తీసుకెళ్ళగానే ఈయనకి 4500 ఇంజక్షన్ ఉంటుంది, ఆ ఇంజక్షన్ చేయడానికి అవకాశం లేదు, బాగా డ్యామేజ్ అయింది. మాసు అటాక్స్ వచ్చి 2 సార్లు, మాసు అటాక్ ఒకసారి వచ్చాలు వెళ్ళిపోతాడు, వచ్చిన 2 సార్లు వచ్చినాయి మందు ఇవ్వడానికి లేదు, స్ట్రెంత్కే ఇద్దామన్నారు. నేను సాయం మధ్య రోజుకి నేను చేరాను అక్కడికి, మా రాత్రికి నేను వెళ్ళాను, మా మధ్యలో పొద్దుట అంత కూర్చున్న తర్వాత మాస్టర్ ఆయన
అలాగే ట్రాక్టర్లు ఏం చెప్పారంటే ఆ సినిమాలో గుమ్మడి చెప్తాడే చేతి అంతా భగవంతు చేతిలో ఉంది మా చేతిలో ట్రాక్టర్లు చెప్తారు సినిమాల్లో. పూర్వం మా చిన్నప్పుడు సినిమాల్లో స్టాక్ డైలాగ్ ఈ మా చేతిలో ఏం లేదు అంతా ఆయన చేతిలో ఉందని చెప్తా డైలాగ్ చెప్తారు కరెక్టా డైలాగ్ చెప్పారండి. ఆ ఫాదర్ అన్నారు ఏంటి ఇలా ఏమన్నారా డాక్టర్లు అంటే ఏం లేదంటే ఏమన్నా తెలుసా నేను విన్నాను ఏమన్నారా అన్నాడు. వింటే మరీ డేంజరు వినకపోతే అబద్ధం చెప్పచ్చు. నేను విన్నాను కానీ వాళ్ళ ముఖం వాళ్ళ చేతిలో ఉంటుందా మాస్టర్ చేతిలో ఉంటుంది కానీ ఇప్పుడు కూర్చొని ప్రేయర్ చేసి తత్వస్థానం చదవరా అన్నారు. పెద్ద మా ఫాదర్ అంటే సిక్స్త్ ఇయర్స్ ఎంత పడుకుంటారు పెద్ద పర్సనాలిటీ అన్నారు. మా తత్వం చదవరా కూర్చుని మా చేతిలో ఏముంటుందా మాస్టర్ చేతిలో ఉంటుంది ఆ డాక్టర్ ఏమన్నారు చెప్తుంటారు అని కూర్చుని ప్రేయర్ చేసి దస్తావం చదవని చెప్పి పెద్ద పర్సనాలిటీ అయింది. నేను పక్కన కూర్చుని చేతిలో ఆ చిన్నప్పుడు చెప్పిన ఎత్తుకోలేదు ఆయన చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఆయన ఎత్తుకోలేదు అలా పెంచలేదు అసలు మా ఎవరిని వాళ్ళు మా ఫాదర్ అట్లా పెంచలేదు అసలు. అయిన తర్వాత అప్పుడు పట్టుకుని కూర్చుని చదివిన తర్వాత నువ్వు వెళ్ళిపో మచ్చిలో పడిన బాగుంటే వెళ్ళిపోరా కంగారే పడకలేదు నేను బాగుంటాలే అన్నారు. 20 ఇయర్స్ బతికారు తర్వాత ఆయన నో ఆపరేషన్ నో మెడికేషన్ తర్వాత 3 ఇయర్స్ పోయిన తర్వాత అసలు హార్ట్కి మందులే మానేశారు పూర్తిగా మిగతా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే మందులు వాడారు 20 ఇయర్స్ బతికారు ఆయన. అది తీరత్వం అంటే అంటే అది జరిగింది కాబట్టి చెప్తున్నా జరగకపోతే ఏం చెప్తాం ఫాదర్ హార్ట్ అటాక్ వచ్చిందండి చనిపోయారని చెప్తాం. ఏం చెప్తున్నాను మీకంటే ఆ హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్కి హార్ట్ అటాక్ రాగానే హార్ట్ అటాక్ అక్కడ వీళ్ళు నేను మీరు ఉండదండి మిగతా పొట్ట నొప్పి వచ్చింది గుండె ఊపిరితిత్తుల నొప్పి వచ్చింది నడు నొప్పి వచ్చింది కాలు నొప్పి వచ్చిందండి భరించగలరు కానీ హార్ట్లో ప్రాబ్లం అనగానే ఇమీడియట్గా ఫస్ట్ వాళ్ళకి ఫస్ట్ ధైర్యం పోతుంది అది చెప్పకుండా చెప్తున్నాను. మనం ఎవరికైనా అంతే అక్కడే ఎవరు ఎక్సెప్షన్ కాదు దానికి ఎక్కడో రేర్గా ఉంటారు కొన్ని లక్షల మందిలో ఉంటారు వేల మందిలో ఫస్ట్ హార్ట్ అటాక్ అది పోతే చచ్చిపోతాం కదా అంటే చావు మీద ముందు భయం ఉంటుంది మనకు తెలియకుండా చావు మీద ముందు భయం అందరికీ ఉంటుంది నేను మీరు కోలుకోకలని నాకుంది మీ సగం నాకు తెలియదు అంటే అక్కడ దాకా వస్తే కానీ తెలియదు అది నేను ఎంత చెప్పినా మీకు అర్థం కాదు అది అక్కడ దాకా వస్తే కానీ తెలియదు ఉంటుందో ఉండదో కానీ మాకు అందరినీ చూస్తుంటాం కదా అందరిని చూస్తుంటే మాకు ఏం తెలుస్తుంది ఉండదని తెలుస్తుంది. లేని వాళ్ళు చాలా రేరు అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటే మనకు కూడా ధైర్యం వచ్చి ఉండేది భయపడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మనకు కూడా భయం ఆటోమేటిక్గా వచ్చింది. భయపడిన వాళ్ళు మీ చుట్టూ 100 మంది ఉన్నారనుకోండి మీకు ఉంటే ఏంటంటే ఆయన భయ మన అట్లీస్ట్ మనం సిగ్గుపడైనా భయపడం ధీరుడు అనే పద పద్యం మాస్టర్కి అందిస్తున్నాడు ధీరుడు ధీరుడు అంటే అలాంటప్పుడు ఎవరు లేనప్పుడు వాటి ధైర్యం కుప్రాజం చెప్తాం కదా నిస్సహాయంగా ఉన్నప్పుడు మేము భయపడిపోక మొట్టమొదట కళ్ళు మూసుకొని శ్వాసల మీద మనసు పెట్టు అని చెప్తాం కదా అక్కడ అది గుర్తుకొస్తే వాడికి వాడు ధీరుడు. సహాయం లేనప్పుడు మాకు సహాయం లేకపోతే మీకు ఆలోచించండి మీకు ఏదైనా ప్రాబ్లం పగల ప్రాబ్లం వస్తే ఎక్కువ భయపడరు మీరు మీరే కదా మరి ఎవరైనా సరే మనకి పగల ప్రాబ్లం వస్తే ఎక్కువ భయపడం రాత్రులు ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం చిన్నదైనా భయం ఎక్కువ ఉంటుంది రాత్రులు చీకటి డాక్టర్ ఉండడు వాళ్ళు లేవుతాడో లేవడో వెహికల్స్ ఉంటాయో ఉండవు ఇన్ని ఆలోచనలు వస్తాయి ఇవన్నీ ఫియర్సే ధీరత్వం లేకపోవడమే సిద్ధా భాగవతంలో ఆటల్లో ఉండే పద్యాలు అవి ధీరులు నిరపేక్ష అంటే లేకుండా ఆపేక్ష లేకుండా ఎవడుంటాడండి ప్రపంచం మంచి ఆపేక్ష కూడా ఉండొచ్చు ఆత్మాభిరాములైన ముళ్ళంటే ఎప్పుడు వాళ్ళు జ్ఞానంలోనే ఎప్పుడు వాళ్ళు తపస్సులోనే ఉంటారు. ఆత్మాభిరాములైన ముళ్ళు అంటే అర్థం ఏంటి ఇక్కడ మనకు ఆల్గే పని లేదు సార్ అక్కడ కూర్చున్నారు ఫ్రీగా పళ్ళు గిళ్ళు దొరికే వాళ్ళకి బయలాజికల్ ఫుడ్ దొరికేదంటే అది కాదు. ఆత్మాభిరాములైన ముళ్ళు అంటే వాడు మౌనంగా ఉంటాడు ఎందుకంటే ఆత్మాభిరాముడు అంటే ఎప్పుడు కూడా ఆత్మతత్వం తనే ఆత్మస్వరూపంగా భావించినటువంటి వాడు ఇతరులు కూడా ఆత్మస్వరూపంగా భావిస్తాడు అది ఇక్కడ తనని తాను నీలో ఉండే ఆత్మ దర్శించను ఏం చెప్తారు తెలుసా నీలో ఉండే ఆత్మ దర్శించిన కళ్ళు మూసుకుని కూర్చుని నేనే ఆత్మస్వరూపాన్ని అని చెప్పి నీ కాళ్ళు పడేస్తాను ధనం పెడుతుంటారని కాదు అది కాదు. మనల్ని మనం ఆత్మస్వరూపంగా దర్శనం చేసినప్పుడు మాత్రమే ఇతరులకు కూడా అదే ఆత్మస్వరూపం అని తెలియ దర్శనమిస్తుంది. అప్పుడు మనలోనూ ఇతరులోనూ ఈశ్వరుడు ఆ రకంగా దర్శనం అయ్యేవాళ్ళు తప్ప నాలోనే ఒక ఈశ్వరుడు ఉన్నాడు నాలో ఆత్మ ఉన్నాడు ఆత్మదర్శనం నాకు చాలా బాగా అయింది మిగతా వాళ్ళకన్నా నాకు 4 మార్కులు ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి కాళ్ళు ఎవడన్నా మనకన్నా అమాయకుడు ఉన్నాడు కాళ్ళు నమస్కారం పెడుతున్నాడు అలా నమస్కారం పెడుతున్నాడు
అంటే నాలో ఆత్మదర్శనం అయిందనమాట. వీడి వీడికి వీడే మార్కులే చేసుకుని అది కాదు. మనల్ని ఆత్మస్వరూపంగా మనం దర్శనం చేసినప్పుడు ఇతరులు కూడా అదే ఆత్మస్వరూపం సమా అనేటటువంటి ఒక దర్శనం కలుగుతుంది. అందుకు ఇది అందుకని నీకు ఆత్మదర్శనం అయిపోయింది కదా, నీ కాళ్ళు ఇచ్చేసే అందరూ ఇక్కడ కడుగుతుంటారు అందరూ, లేకపోతే నీకు దాన్ని నమస్కారం పెడుతుంటారు, బట్టలు పెడుతుంటారని కాదు. ధీరులు నిరపేక్షలు ఆత్మాభరాములైన మనులు నిష్కారణం హరిభజన చేయచ్చు. ఇందు హరిభజన చేయడం వాడికి అక్కడ గోల్స్ ఏమీ లేవు. వాడికి వాడి సొంత ఎజెండా లేదు, వాడి సొంత ప్రోగ్రామ్ లేదు, సొంత ఎక్స్పెక్టేషన్స్ లేవు వాడికి. వాళ్ళకి అవసరమైనది ఏది లేదు. వాళ్ళకి వాళ్ళు కోరుకుంది ఏమీ లేదు. కోరుకుంది ఏమీ లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారట, హరిభజన చేస్తూ ఉంటారు. ఏం చేయడానికి ఎలా ఏం చేస్తారు, భజన అంటే ఇక్కడ ఊరిక మనం ఏదో భజన చేసినట్టు కాదు. వారిని ఎప్పుడూ వారి గుణాలని కీర్తించుకుంటూ ఉంటారు. రాముడి విగ్రహం చూడంగానే రాముడి తాలూ గుణాలన్నీ మనకి గుర్తుకొచ్చినప్పుడు, అవే ఎలాగ గుర్తుంటున్నప్పుడు క్రమంగా రాముడు అనేటువంటి తత్వం అది మనలోకి దిగి వస్తుంది. ఈ జన్మ కాదు ఉప జన్మ కన్నా క్రమంగా దిగి వస్తుంది. ఒక మహాత్ముడి తాలూకు భాగవతంలో ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే, అది చెప్తున్నాడు ఇక్కడ. ఏం చెప్తున్నాడంటే, వారి కథల మూలమున ధర్మములను వివరించటే ఎక్కువగా చేసినయు, గుణకీర్తనాది సన్నివేశములు తక్కువగా చేసినని నాకు రచన చేస్తున్నాడు. భారతంలో నేను అక్కడి నుంచి మొదలుపెట్టా. భారతంలో ధర్మరాజుకి, ముఖ్యంగా ధర్మరాజు అరణ్యంలో ఉన్నప్పుడు, అందుకే అరణ్యపురం చదువుకోవాలి. భారతంలో అరణ్యపురం చాలా అంటే అన్ని పర్వాలు ఇంపార్టెంటే, అరణ్యపర్వం, అనుశాసనిక పర్వం, శాంతిపరం, మీరు మిగతా చదువుకోకపోతే పోయారు కానీ అట్లీస్ట్ అరణ్యపరం ఒకటి, తర్వాత ముఖ్యంగా శాంతిపరం, అనుశాసనిక పరం ఉంటాయి. అది అసలు అంటే అన్నీ ఎలాగ ఉంటాయి, ఇవి ఇందులో ఇంకా ఎక్కువ ధర్మ సూక్ష్మాలు ఉంటాయి. ధర్మరాజుకి అరణ్యపరంలో వ్యాసుడికి కనిపించినా, నారదుడికి కనిపించినా, లేకపోతే మార్కండేయ మహర్షి కనిపించినా, చాలామంది ఋషులు కనిపిస్తూ ఉంటారు, వస్తుంటారు ధర్మరాజు దగ్గరికి. ఆయన సాక్షాత్ ధర్మస్వరూపం కదా, సాక్షాత్తు భూమి మీద పుట్టినటువంటి యమధర్మరాయని ధర్మస్వరూపమైన దానికి తెలుసు, అది ఋషులకు కూడా తెలుసు. అందుకే మనకి అర్జునుడిని, భీముడిని, నకులుని, సహదేవుడిని ధర్మరాజుతో కంపేర్ చేయరు. హిందూ ధర్మరాజుతో కంపేర్ చేయాలి, రాముడిని వాళ్ళని కంపేర్ చేస్తారు కానీ మిగతా రాజులను ఎవరిని ధర్మరాజుతో కంపేర్ చేయరు. ఎందుకు కంపేర్ చేయాలంటే అర్జునుడు కానీ లేకపోతే భీముడు కానీ మహావీరులు మహాశూరులు అయినప్పటికీ చాలా గొప్పవాళ్ళు, ఎన్నో త్యాగాలు చేసినటువంటి వాళ్ళు, ఎన్నో యుద్ధాలు చేసినటువంటి వాళ్ళు, ధర్మాన్ని కాపాడేటువంటి వాళ్ళు కృష్ణుని దగ్గర అయినప్పుడు కూడా ధర్మరాజుతో వాళ్ళని కలపరు. ఎందుకంటే వాళ్ళ స్వభావాల్లో మీకు రకరకాల వైచిత్రం కనిపిస్తూ ఉంటుంది. ధర్మరాజు చిన్నప్పటి నుంచి శరీరం వదిలిపెట్టేంత వరకు కూడా ఒకే ఒక లక్ష్యం ఏంటది, ఆయన ధర్మాన్ని ఆయన అనుసరించడం కాదు, ధర్మం స్వరూపంగానే ఆయన జీవించారు. గట్టిగా మాడితే భీష్ముడు కూడా ధర్మరాజుతో మనం పోల్చలేము. ధర్మరాజు ధర్మాన్ని ఫాలో అవ్వడం కాదు, ఆయనే చెప్పుకుంటాడు అక్కడక్కడ, గొప్ప చెప్పుకోవడం కాదు. అంటే ధర్మాన్ని అతిక్రమించి ఏ రోజు ఆయన జీవించలేదు. ధర్మాన్ని ఆయన గుర్తుపెట్టుకుని ఫాలో అవ్వడం కాదు, రూల్స్ తెలుసుకుని ఆయన ధర్మ స్వరూపంగానే ఆయన జీవించారు చివరిన. రాముడు అంతే, రాముడు వాళ్ళు రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసుకునే, ధర్మం అంటే ఏంటి, అధర్మం అంటే ఎడ చేయొచ్చు, అడ చేయొచ్చు, అడ చేయకూడదు అట్లా కాదు. వాళ్ళే ధర్మ స్వరూపం అయిపోయి వాళ్ళు జీవించినటువంటి వాళ్ళు నేర్చుకోవాలని తెలుసుకోవాల్సింది కాదు. అందువల్ల ఋషులందరూ వచ్చినప్పుడు ఏం చేస్తారు తెలుసా, ధర్మరాజు దగ్గర వచ్చినప్పుడు ధర్మరాజు కూర్చుని ఒక స్టాక్ డైలాగ్ ఉంటుంది అనమాట, ఒక పారాగ్రాఫ్ ఉంటుంది ధర్మరాజు అందరి దగ్గర అదే పారాగ్రాఫ్, చూడండి ఇలా అయింది యుద్ధం, ఇక్కడ జీవితంలో అలా అయిపోయింది, నాతో పాటు నా తమ్ముళ్ళు భార్య అందరూ అరణ్యానికి వచ్చేసారు, ఎంతోమంది బ్రాహ్మణులు అందరూ నన్ను నమ్ముకుని వచ్చేసారు, ఎంతోమంది వచ్చేసారు, వాళ్ళందరూ నా వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు అయ్యి, ఒక స్టాక్ పారాగ్రాఫ్ ఉంటుంది అండి అనమాట, టేప్ రికార్డ్ పారాగ్రాఫ్లో ఉంటుంది, మేము చాలా నేనే చెప్పడాయినా వీళ్ళందరూ నా వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు, నాతో వచ్చేసారు, చూడండి ఎలా అయిపోయిందో అని ఒక రికార్డ్ ఆన్ చేస్తారు అనమాట.
అంజే కానీ అరుషులు లేదే ఏం పర్లేదు బాడు అది చాలా ఏం పర్లేదు బాడు చాలు కదా. ఓ ఋషి మాట్లాడేటప్పుడు వచ్చి నీకేం పర్లేదు ధర్మరాజా, నువ్వు యుద్ధంలో నువ్వు జయిస్తావు, రాజ్యాన్ని పరిపాలన చేస్తావు, నీ తమ్ముళ్ళందరూ క్షేమం ఉంటావు, అందరు గొప్పవాళ్ళు, ఈ నాలుగు ముక్కలు చాలా, అందరూ అవే ముక్కలు చెప్తారు ఆయనకి. చెప్పిన తర్వాత ఆయన ఊరుకుంటాడా, మీరు ఎన్నో తిరిగారు కదా, ఎన్నో చూశారు కదా, ఒక మహాత్ముడు గురించి చెప్పండి అని అడుగుతాడు ఆయన. వాళ్ళు వెంటనే రివర్స్ ఎవరేమంటారు తెలుసా, తప్పనిసరి రిలాక్స్ అనమాట. ఆయన ఏమంటే తెలుసా, ధర్మరాజా నీ తెలియనట్టు అడుగుతున్నావు కానీ నీకు మొత్తం తెలుసు కదా, వాళ్ళు రివర్స్లో అనమాట, నువ్వు ఏం తెలియనట్టు అడుగుతున్నావు, నువ్వే ధర్మస్వరూపాన్ని, నీకు మొత్తం అంతా తెలుసు అయినా చెప్తావని చెప్పి వాళ్ళు చక్రవర్తుల కథలు, ఋషుల కథలు, యుగాల కథలు, ఏవేవైతే ధర్మస్వరూపం ఎలాగుంటుంది, అధర్మం ఎలాగుంటుంది, యుగధర్మాలు ఎలా ఉంటాయి, ఏ యుగాల్లో ఎవరెవరు ఎట్లా ప్రవర్తించారు, ఇవన్నీ వాళ్ళు పెద్ద కథలు చెప్తారు అన్నమాట. ఇదంతా ఎందుకు చెప్తారు ఆయనకి, ధర్మస్వరూపం ఎలాగుంటుంది, ధర్మంగానో సత్యంగానో మరొకంగానో మరో రకంగానో కామక్రోధాలు ఎలా ఉంటాయి, కామంతో ఎవడు నశించాడు, క్రోధంతో ఎవడు నశించాడు, సత్యంతో ఎవడు ఇబ్బందులు పడి మళ్ళా జయించాడు, ఎవడు మహావీరుడు, ఇవన్నీ ఎందుకు చెప్తారు ధర్మరాజుకి అంటే, ఏ ప్రిన్సిపుల్ గురించి వాళ్ళు చెప్పదలుచుకున్నారో ఆ ప్రిన్సిపల్గా ఈ ప్రిన్సిపల్తో ఈ చక్రవర్తి లేకపోతే ఈ ఋషి లేకపోతే ఈ మహాయోగి లేకపోతే ఆయన అవతారు ఈ ప్రిన్సిపల్తో వాళ్ళు జీవించారు సుమా అని చూడారు. మా చిన్నప్పుడు మా పుస్తకాల్లో కథ అంతా ఇచ్చిన తర్వాత కింద నీతి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇవ్వట్లేదు, విత్తనాలే తెలియదు నాకు కానీ ఇప్పుడు ఇవ్వట్లేదు కదా. పూర్వం మాకు తెలుగు పుస్తకాల ఆటల్లో నాన్టీస్లో ఒక కథ అంతా ఇచ్చి ఆ నీతి ఇచ్చేవాళ్ళు, ఆ నీతి గురించి కథ అంతా చెప్పేవారు మాస్టర్ గారు. అది చిన్నప్పుడు విన్నాం కాబట్టి ఆ బుర్రలో ఉండిపోయి దానికోసం ధర్మరాజు చెప్పేవారు. అట్లాగా చెప్తున్నాడు అనమాట. ఏం చెప్తున్నాడంటే వారి కథల మూలము ఇతరుల వృత్తాంతములను వారి కథల మూలమున ధర్మములను వివరించడే ఎక్కువగా చేసినయు, అంటే ధర్మాన్ని వివరించడం గురించే ఎక్కువ చేశాడు అదంతా. అంటే అదంతా ఒక రకమైన థీరీ పాటలాడింది, థీరీ ఆడియో విజువల్ అనేటువంటి విజువల్ అంతానేమో కథ, ఆడియో అంతా ఏంటంటే ఇలా ధర్మంగా ప్రవర్తించారు సుమా చెప్పడం అనమాట. గుణకీర్తన సన్నివేశంలో తక్కువ చేసే నాదులు అత్యేక చేసిన గుణకీర్తనాలు తక్కువ చేసేటండి ఇక్కడ వ్యాసుడు. ఎక్కువ కథలు చెప్పేట, ధర్మం గురించి చెప్పేట, ధర్మ సూక్ష్మాలు చెప్పేట, కానీ గుణకీర్తనాది సన్నివేశంలో తక్కువ చేసినని చెప్పి నీవు నీ గ్రంథంలో ఎందు శ్రీహరి యొక్క ప్రసంగంలో కోరి హెచ్చుగా చేయనందున నీ హృదయం నాకు తృప్తి కలగలేదు. ఆ రాజులు ఈ చక్రవర్తులు వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు వాళ్ళ గురించి ధర్మాలు చెప్పేవు కానీ ఏం చేయలేదు. శ్రీహరి యొక్క ప్రసంగములను కోరి హెచ్చుగా చేయనందున శ్రీహరి గురించి ఎక్కువ చెప్పలే. అందుకే మీకు ఇప్పుడు ఎప్పుడైనా సొంతంగా చదువుకుంటే అర్థమవుతుంది నేను చెప్పింది ఏం చేయదు. ఎన్ని నేను ఎగ్జాంపుల్ చెప్పగలను, భారతంలో శ్రీకృష్ణుడు డిఫరెంట్గా ఉంటాడు, భాగవతంలో శ్రీకృష్ణుడు డిఫరెంట్గా ఉంటాడు. రెండు గ్రంథాలు రాసింది ఎవరు, వేదవ్యాసుడు. భారతంలో శ్రీకృష్ణుడిని ఎట్లా చూపిస్తాడు, వేదవ్యాసుడు ఒక రాజకీయవేత్తగా చూపిస్తాడు, చిన్నపిల్లలప్పుడు చాలా మహత్యాలు చేసినట్టుగా చూపిస్తాడు, ఒకసారి కోపడినట్టుగా చూపిస్తాడు, రకరకాల అన్ని రకాల ఏవైతే ఉన్నాయో సృష్టిలో అన్ని రకాల ప్రవర్తనలో ఆయన రాసలే చేశాడంటాడు. చిన్నప్పుడే ఇట్లా అన్ని పార్శ్వాలు స్పృశిస్తారు కృష్ణుడి చుట్టూ. ఇంతకన్నా చాలా భారతంలో ఏమంటో తెలుసా, అగ్నిదేవుడు చెప్పాను ఒకసారి మీకు నేను, అగ్నిదేవుడు శ్రీకృష్ణుడిని నీకేం వరం కావాలో కోరుకొని అడుగుతాడు, భాగవతులు అడుగుతాడండి. అగ్నిదేవుడు ఎవరిని, శ్రీకృష్ణుడిని, కృష్ణ నీకేం వరం కావాలో కోరుకొని అడుగుతాడు భారతంలో. భాగవతంలో అలా అడుగుతాడు ఎవరన్నా, భాగవతంలో శ్రీకృష్ణుడు అంటే సర్వాత్రి అమీ సర్వజగత్ రాక్షకుడు విష్ణు అంత విష్ణువే దిగి వచ్చినటువంటి వాడు ఇట్లా ఉంటుంది ఆయన భాగవతంలో అంతా. భారతంలో విచిత్రమైన తెలుసా, గరుక్ మంత్రి విష్ణువుని అడుగుతాడు నీకేం కావాలో కోరుకోవాలి, అది కూడా చెప్పాను మీకు నేను. ఎవరు, గరుక్ మంత్రుడు విష్ణువుని అడుగుతాడు నీకేం కావాలో కోరుకోవాలి, అట్లా ఉంటుంది భారతం. అంటే అక్కడ ప్రిన్సిపలే ముఖ్యం, అక్కడ ఎవరినెవరు అడిగారు, విష్ణు గొప్పవాడా గరుక్ మంత్రి గొప్పవాడా, అగ్ని అంతా నా ముఖం పంచిపోతాల్లో ఒకడు, ఎక్కడ శ్రీకృష్ణుడు, అడగొచ్చా కళ్ళు పోతాయి కదా, అట్లా ఉండదు భారతం. భారతం అంతా ధర్మ సూక్ష్మాలు పుట్టది, మనం ఫీల్ అవ్వాలి తప్ప ఆయన ఫీల్ అవ్వడు. ఇప్పుడు మనం ఫీల్ అయిపోయి ఏంటంటే మరి అగ్నికి బుద్ధి లేదా,
మనం హోమం చేయడం మానేద్దాం, అగ్ని అడుగుతాడా శ్రీకృష్ణుడు పెట్టుకుని నీకేం వరం కావాలని అడుగుతాడా అంటే అగ్ని నవ్వుతాడు, ఆయనకి లేని బాధ నీకెందుకు వచ్చింది, కృష్ణుడు లేని బాధ నీకెందుకు వచ్చింది రా, కృష్ణుడే అడిగాడు చెప్పాడు, నేను అడిగాడు చెప్పండి, కృష్ణుడు అగ్నిదేవుడు కృష్ణుని వరం అడమని అంటే ఏం వరం అడిగాడు చెప్పండి, అర్జునుడు అదా అదా చూసి అసలు ఇంత నొక్కి నొక్కి చెప్పినా కూడా మీరు గుర్తుపెట్టుకోలేదంటే ఏం గుర్తుంటే, నాకు ఈ గుర్తు లేకపోతే మీరు జీవితంలో పైకి రాలేరు, నేనన్నా అంతే. ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ ఏదైతే మంచి విషయం తెలిసిన అది మనసులో రిజిస్టర్ అయిపోతే అది దాంతో మనం గ్రో అవుతాం, కాలక్షేపంలాగా వింటే ఏమొస్తుంది, చిన్న విషయం. ఇంతవరకు మీ జీవితంలో తెలియదు ఏ పుస్తకాలు అక్కడ ఎవరు రాసినట్టు లేదు, నాకు తెలుసు రాసలేదు, ఏ లెక్చర్లు ఎవరు ఎంతో చెప్పలేదు, చాలా లెక్చర్లు వింటూ ఉంటాం అసలు టీవీలో, అది మీకు చెప్పాను, అయినా గుర్తుపెట్టుకోలేదంటే అంత ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోలేదంటే మిగతా విషయాలు ఏం గుర్తుపెట్టుకుంటారు, సాధన గురించి గుర్తుపెట్టుకుంటారా, ఎవరినో చెప్పండి. అగ్నిదేవుడిని ఏం వరం అడిగాడు, కోరుకో అంటే కృష్ణుడే అడిగాడు, అంటే స్పెషల్గా ప్రత్యేకంగా రిపీట్ చేసి చెప్పానే ఆక్షేపానికి వస్తున్నారు, పోలేండి నాకు నీ కర్మ నేనేం చేస్తాను. ఓకే, సో నీ గ్రంథంలో ఎందు శ్రీహరి యొక్క ప్రసంగములను కోరి ఇచ్చుగా చేయనందున నీ హృదయం తృప్తి కలగలేదు, ఇదే లోపము అని చెప్పాడు. ఎందుకు నువ్వు ఆ భారతంలో చాలా తరచు సూక్ష్మాలు చెప్పావు కానీ శ్రీహరిని ఎక్కువగా నువ్వు ఎక్కువ గుణకీర్తనాలు చేయలేదు కాబట్టి తృప్తి లేస్తుమా అని చెప్తున్నాడు. ఇది తప్పులు ఒప్పులు. హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణ పద్మములతో హంసలతో వెలుగొందుచున్న మానస సరస్సు వంటిది చెప్తున్నారన్నమాట. హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణ పద్మములతో హంసలతో వెలుగొందుచున్న మానస సరస్సు వంటిది. ఈచల యోగ రహస్య యోగం యొక్క రహస్యం ఉపదేశించబడినది. అంబోజము అనగా నీట పుట్టినది. ఈ దేహము శుక్రములను జలములలో ఆవిర్భవించినది. ఏ విత్తనమైనను జలస్పర్శ చేయగాని అంకురింపదు. ఈ దేహమును నిర్మలమైన పద్మం వలె భావింపవలన మాస్టర్ ఇక్కడ ఒక మంచి ఒక ఇది చెప్తున్నారు. ఈ దేహమును నిర్మలమైన పద్మం వలె భావింపవలను. ఈ మెటాస్ అక్కడ చెప్పానా, శ్రీశాన్ నేను చెప్పానా, నేను చెప్పలేదు కదా, చెప్పానా, ఇక్కడ చెప్పాను కదా, రైట్ రైట్, ఆ బుక్లో ఉంది, ఇంగ్లీష్ బుక్లో మ్యాచ్ తెగులు అక్కడ చెప్తున్నారు, అది గుర్తుంటే ఇది గుర్తుంటుంది. ఈ దేహము నిర్మలమైన పద్మం వలె భావించబడను. ఈ దేహం మొత్తాన్ని ఎలా భావించమన్నారు మ్యాష గారు, నిర్మలమైన పద్మం వలె భావించబడను. పద్మము నిర్మలత్వమునకు సూర్యరశ్మి గ్రహణమునకు లక్షణము. పద్మము నిర్మలత్వమునకు గుర్తుపెట్టుకోవాలి. ధ్యానం చేసినప్పుడు ఇవి గుర్తు లేకుండా ధ్యానం చేస్తే మెడిటేషన్ వర్కౌట్ కాదు, అది చాలా డ్రాగా ఉంటుంది మెడిటేషన్. పద్మము నిర్మలత్వమునకు సూర్యరశ్మి గ్రహణమునకు లక్షణం. సూర్యరశ్మిని ఏది గ్రహిస్తుంది, కలువలకి పద్మాలకి తేడా ఉంటుంది. కలువలు రాత్రులు వికసిస్తాయి, పద్మాలు పగలు వికసిస్తాయి. కలువలేమో చంద్రులకు వికసిస్తాయి, పద్మాలేమో సూర్యరశ్మికి వికసిస్తాయి. అంటే మన దేహాన్ని ఒక పద్మంగా ధ్యానం చేయటంలో ప్రయోజనం ఏంటి, పద్మం ఎట్లా వికసిస్తుంది, సూర్యరశ్మితో మాత్రమే వికసిస్తుంది. వికసిస్తున్న పద్మంగా మనల్ని మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఆటోమేటిక్గా ఏది ఇది దేని డ్రా చేస్తుంది, ఇది సూర్యుడిని సూర్యుడి వెలుగుని డ్రా చేస్తుంది. ఎప్పుడు డ్రా చేస్తుంది, ఈ పద్మం సూర్యుడి వెలుగుల్ని తీసుకుంటుంది అన్న భావన నీలో కలిగి పద్మం అట్లా విచ్చుకుంటున్నట్టుగా ఉండి ఆ విచ్చుకుంటున్న పద్మమే నీ స్వరూపంగా భావన చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఏం జరగాలి, సూర్యరశ్మికి పద్మం విచ్చుకుంటున్న భావన కూడా కలగాలి. ఇది మనం చేయటం కానీ చెప్పాను మీకు, జరుగుతుందని చెప్పాను మీకు నేను. జరిగినప్పుడు అదే విచ్చుకుంటున్నప్పుడు ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది, ఇది తేడా. ఈ మెటీరియల్ తేడా ఏంటి తెలుసా, ముందు మనం ప్రపోజ్ చేస్తాం ఏది, ఆ సూర్యుడి తాలూకు వెలుగులకి ఈ పద్మం ఎలా విచ్చుకుంటుంది అన్నట్టుగా మనం ధ్యానం చేయడం మొదలు పెడితే కొంతకాలం ఆ ధ్యానం సాగేటప్పుడు ఏమవుతుంది తెలుసు, కొంతకాలానికి మనం ప్రపోజ్ చేయకుండా ఏమవుతుంది, ఆటోమేటిక్గా పద్మం విచ్చుకోవడం, సూర్యరశ్మి అనేది సూర్యరశ్మి దీనిలో పట్టడం అనేది ఆటోమేటిక్ జరిగిపోతుంది. దాన్ని ఏమంటాం మనం, ధ్యానం జరగటం అంటాం. ధ్యానం చేయటం వేరు, ధ్యానం జరగటం వేరు, అది
ఈ దేహమును నిర్మలమైన పద్మం వలె భావింపవలను. పద్మం నిర్మల నిర్మలత్వమునకు సూర్యరశ్మి గ్రహణమునకు లక్షణం. అందుకే నేను శ్రీశైలంలోనే చెప్పినట్టు గుర్తు నాకు, ఎప్పుడూ కూడా ధీరత్వం లేనటువంటి వాడు, అంటే భయం ఉన్నట్టు, ఎక్కువ భయం ఉన్నటువంటి వాడు, ఎప్పుడూ కూడా డిప్రెషన్ నిరాశలో ఉన్నటువంటి వాడు, మూడు తనకి ఎవరూ సహాయం లేరు, తన జీవితం ఏమైపోతుందో, తన ఆరోగ్యం ఏమైపోతుందో, ఇట్లాంటి ఒక భావాలు ఉన్నటువంటి వాడు, నాలుగు ఇతరులకి ఇతరులతో ఉన్న సంబంధాలలో ఘర్షణ తప్ప ప్రేమ అనేటటువంటిది ఆ సంబంధ ఇతరులతో కూడిన సంబంధ బాంధవ్యాల్లో ప్రేమ అనే అనుబంధం అనేటటువంటిది ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నటువంటి వాడు ఉంటారు. వాళ్ళందరూ కూడా హృదయ పద్మాన్ని ధ్యానం చేయాలి. హృదయంలో పద్మాన్ని ధ్యానం చేయాలి. హృదయం ప్రేమస్వరూపం కాబట్టి హృదయంలో ఏం చేయాలి, హృదయంలో అంటే హృదయం అంటే ఇక్కడ 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 కాదు, ఇక్కడ మధ్యలో ఇక్కడ గుహలా ఉంటుంది కదా పైన, డయాఫ్రమ్ పై రీజన్ ఉంటుంది, ఇక్కడ ఒక పద్మం విచ్చుకుంటున్నట్టుగా ధ్యానం చేయాలి. ఒక మంచి చాలా మంచి నిర్మలంగా ఉండేటటువంటిది అది అలా క్రమంగా 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 అలాగ విచ్చుకుంటున్నట్టుగా ధ్యానం చేయాలి ఇనీషియల్ డేస్లో. ఆ ధ్యానం ఎక్కడిదాకా మనం చేయాలి తెలుసా, కళ్ళు మూసుకోగానే ఆటోమేటిక్గా లోపల ఉండేటటువంటి ఏదైతే అక్కడ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో, శక్తి ఏదైతే ఉంటుందో ఆటోమేటిక్గా అలా అది విచ్చుకునేటటువంటి భావన, దాని తర్వాత విచ్చుకునే భావన వచ్చేంత వరకు ధ్యానం చేయాలి. ఇక మాస్టర్ గారు స్పిరిచువల్ ఆచార్యులో ఒక చిన్న రహస్యం రాస్తారు, ఈ చక్రాలు ఏవైతే అని ఇంగ్లీష్లో క్యారెక్టర్స్ చిన్న చిన్న సెంటెన్స్, అది ఎప్పుడూ నేను గుర్తుపెట్టుకోలేకపోతే ఎప్పుడో పట్టుబడి గుర్తుపెట్టుకోవాలి. చిన్న సెంటెన్స్ యాక్చువల్గా అది ఈ చక్రాలలాగా ఉండేటటువంటి ఉంటాయే, ఈ చక్రాలుగా ఉన్నటువంటి ఏంటి, ఈ షట్చక్రాలు అంటాం కదా మనం, ఈ చక్రాలు అంటే ఒక చక్రం అంటే ఏంటి, ఇలా తిరుగుతుంటుంది మన ఎనర్జీ అక్కడ, ఆ చక్రాలుగా ఉండేటటువంటిది క్రమంగా పద్మంగా మారుతుందని మాస్ గారు ఒక సింగిల్ లైన్లో రాస్తారు. ఎంత బాగా రాస్తారు మాస్ గారు, ఇంగ్లీష్ చాలా గొప్పగా ఉంటుంది అది. మాస్టర్ కానీ ఓషో కానీ లేకపోతే మ్యూజిక్ కృష్ణమూర్తి గారు కానీ వాళ్ళ ఇంగ్లీషు చాలా గొప్పగా ఉంటుంది. అది బట్టి పట్టాలి తప్ప రిపీట్ చేయలేము, బట్టి చిన్నపిల్లలాగా బట్టి పట్టించాలన్నమాట. అట్లా బట్టి పెడితే ఈజీగా ఉంటాయి సెంటెన్సులు, కానీ గుర్తుండవు సెంటెన్సులు చాలా ఈజీగా ఉంటాయి కానీ గుర్తుండవు. ఆ ఎక్స్ప్రెషన్ దాంట్లో ఎంత అద్భుతమైన ఎక్స్ప్రెషన్ ఉంటుందో అది మీకు ఎట తెలుస్తుంది, అది మనకు ఎట తెలుస్తుంది అంటే మీకన్నా కాబట్టి నా తెలుసు అనుకోవాలండి, అలవాటు లెక్చర్ అలవాటు అయిపోయింది. అది మాకు ఎడతెలుస్తుంది తెలుసా, కళ్ళు మూసుకోగానే అది దీన్ని సంకల్పం అంటాం మనం. అది కళ్ళు మూసుకోగానే ఏమవుతుంది, కళ్ళు మూసుకోగానే ఇమీడియట్గా ఏమవుతుందంటే, కళ్ళు మూసుకోగానే ఇమీడియట్గా అది 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 అట్లా అక్కడుండేటటువంటి ఏదైతే ఉంటుందో శక్తి అది అట్లా విచ్చుకోవడం వల్ల దొరుకుతుంది. మనం ముందు మనం ప్రారంభం చేస్తాం, విచ్చుకున్నట్టుగా ప్రారంభం చేస్తాం, ఆ సూర్యరశ్మి అంతా పైనుంచి వచ్చి హృదయం మీద పడి ప్రతి డైరెక్ట్గా హృదయం మీద పడి హృదయంలో ఉండేటటువంటి అది ఏదైతే ఉందో పద్మం ఉందో అక్కడ విచ్చుకుంటున్నట్టుగా చక్కగా అలాగ ధ్యానం చేస్తాం మనం. అది కళ్ళు మూసుకోగానే మొదలయ్యేదాకా ధ్యానం చేయాలి, హృదయ పద్మాన్ని ధ్యానం చేయడం అంటారు దాన్ని. అదృష్టం బాగున్నటువంటి వాడు మనం నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, మనం ధ్యానాన్ని మనం చేస్తున్నాం. ధ్యానం జరగడం మొదలెట్టిన తర్వాత అది ఎలా షేప్ తీసుకుంటుందో నేను మీకు చెప్పలేను. నేను నా ఒకలా తీసుకోవచ్చు, మీ ఇంకోలా తీసుకోవచ్చు, ఇంకోళ్ళు ఒక్కలా తీసుకోవచ్చు, ఎలా తీసుకుంటుందని చెప్పలేను. ఒకసారి మాస్టర్ గారి ప్రేయర్స్లో కూడా, మాస్టర్ గారి ప్రేయర్లో కూడా ఒకసారి జరుగుతూ ఉంటాయి అవన్నీ. అంటే మాస్టర్ గారి ప్రేయర్ ఏదైనా జరగచ్చు, మాస్టర్ గారి ఇలా జరగాలని మాస్టర్ గారి ప్రేయర్ రూల్స్ ఏమి ఉండవు. కొంతమంది జరిగితే కొంతమంది జరగవు, జరిగితే గొప్ప, జరగకపోతే గొప్ప కాదా అని కాదు కానీ, కానీ అంటే చాలామంది ఇవన్నీ జరుగుతాయి మాస్టర్ గారి ప్రేయర్లో అని అనుకుంటారు. అది జరిగినంత వాళ్ళు జరుగుతుంది, జరిగిన వాళ్ళు జరగవు, జరగకపోతే తక్కువ, జరిగితే ఎక్కువ అని ఎప్పుడు మాస్టర్ చెప్పలేదు కానీ సో జరుగుతూ ఉంటాయి. అయినా ఈ ప్రేయర్స్ జరగాల్సిన అవసరం లేదు, ఈ ప్రేయర్ మంచి, ఎందుకంటే మనం ధ్యానం చేసుకుంటాం, ఎక్కడో ఊరిలో వేరే వాళ్ళు ఏమైనా మనం ధ్యానం చేయట్లేదు, విగ్రహాలని మన మూర్తుల్ని మనం ధ్యానం చేయట్లేదు. ఇది చాలా హైలీ సైంటిఫిక్ ప్రేయర్స్ ఇవన్నీ కూడా. అంటే ఎన్ని యుగాలైనా, ఎన్ని జాతులైనా, ఎన్ని దేశాలైనా, ఎన్ని యోగా స్కూల్లో ఈ మెడిటేషన్స్ చెప్పాల్సిందే. ఎందుకన్నా ఈ కొన్ని కొన్ని మెడిటేషన్స్ మారిపోతాయి కానీ ఈ మెడిటేషన్స్ మారు, ప్రపంచం అంతా చెప్పాల్సిందే. రెండే కేంద్రాలు మనకు, ఒక కేంద్రం ఇది, ఒక కేంద్రం ఇది, రెండే కేంద్రాలు, ప్రధాన కేంద్రాలు, ఒకటి హృదయం, రెండోది ఇక్కడ ఆజ్ఞ.
ఖచ్చితంగా ఏ మహాయోగి తాలూకు ఏ మహాయోగి లహరి మహాశయుడు అనండి, లేకపోతే ఏ నిత్యానంద అనండి, లేదు ఎవరైనా అనండి, మీరు యోగానంద అనండి, లేకపోతే త్రయలింగ స్వామి అనండి, రమణ మహర్షి అనండి, ఎవ్వరు ఏ మహాయోగులు చరిత్రలు మీరు యోగపరంగా చదువు, అవి కూడా మనం యోగపరంగా చదువుకోవాలి. ఇంతకు ఎక్కువ భగవంతుడు కూడా యోగపరంగా చెప్పడం ప్రయత్నం చేస్తాను, భక్తిపరంగా చెప్పడం ప్రయత్నం చేయట్లేదు. నాకన్నా భక్తి మీకే ఎక్కువ ఉంది, నేను మీకు చెప్పక్కర్లే. అందువల్ల నేను భక్తిపరంగా నేను మీకు చెప్పక్కర్లా, నేను యోగపరంగా చెప్పడం కోసం ప్రయత్నం చేస్తాను. మన గ్రూప్లో ఎవరైనా అట్లా మెచ్చడట్లా ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే దాంతో మనం యోగం చెందాలి కదా, దాంతో మనం యోగం చెందకుండా మిగతా అంత ఉపయోగం లేదు కదా. ఎవరు చేసిన వాళ్ళు ఆత్మ హృదయ సూర్యుడు సాక్షాత్కరించేయడం అని రాస్తారు వాళ్ళు. అంటే హృదయంలో వాళ్ళకి, హృదయంలో వాళ్ళకి సూర్యభగవానుడు ప్రత్యక్షం అవుతాడు రాస్తారు. నేను ధ్యానం చేసుకుంటూ ఉంటుండగా, రాత్రి ధ్యానం చేసుకుంటుండగా అకస్మాత్తుగా ఒక మహా వెలుగు నిండిపోయింది, గదంతా నిండిపోయింది, వెలుగు గదంతా వెలుగు నిండిపోయింది, నా శరీరం అంతా వెలుగు నిండిపోయింది, హృదయంలో ఒక పెద్ద సూర్యబింబం సూర్యభగవానుడు దర్శనం ఇచ్చాడు, ఆత్మసూర్యుడు దర్శించాడు అని రాస్తాను. మళ్ళా కొంతకాలం పైకి నేను ధ్యానం చేసుకున్నప్పుడు సడన్గా నాకు భూమధ్యంలో అక్కడ ఒక సూర్యబింబం అనేది దర్శనం, సూర్యభగవాన్ దర్శనం చేస్తామని రాస్తారు. ఇదంతా జ్ఞానానికి, ఇదంతా ప్రేమకి. వాళ్ళు చేస్తే కాదు, వాళ్ళు దర్శనం ఇచ్చేస్తామా ఆ టైంకి మొత్తం అదేంటి, నా పరిసరాలు మొత్తం అంతా కూడా ఆయన వెలుగుతో, ఆయన వెలుగులతో నిండిపోయినాయి, నా మొత్తం అంతా వెలుగుతో నిండిపోయింది, నాకు ఎంతో ఆనందంగా ఉంది, సమస్త ఈ సృష్టిలో శక్తి అంతా నేనే అనే భావన కలుగుతుంది. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అద్భుతంగా రాస్తారు. మనం ఏం చేస్తామంటే ఆ స్థితికి వెళ్ళేంతవరకు మనం ఏం చేస్తామంటే వాటిని ప్రపోజ్ చేసుకుంటాం. ఇప్పుడు వంట చేయడం రాదు, తినొచ్చు కదా, కొద్దిగా బాగా రోజు తిని ప్రతిరోజు ఏంటి మీరు ఆ కూర ఏదో బాగా చేస్తున్నారు నాకు కొంచెం పంపిస్తారని అడిగాం అనుకోండి, రోజు ఎక్కడ అడుగుతాం మనం. కొంతకాలం పైకి ఏం చేస్తామంటే రోజు అడిగితే బాగోదని చెప్పి అడిచేస్తారు, ఒక చెప్పండి మేము కూడా ఇంట్లో చేసుకుంటాం అడుగుతారు, అక్కడ ఎక్కువ ఆగాలు చేస్తారు. వీళ్ళు కూడా చేయడం మొదలెడతారు, చేయడం మొదలెట్టక నెలలో పైకి అమ్మయ్యా ఇన్నాళ్ళకి మీరు చేసే కూరకు దరిదాపులోకి వచ్చాయని చెప్తారు. అన్ని పాళ్ళు అందరూ ఒకలాగా వేయలేరు కదా, ఇది అంతే. తద్దరు ఎవరన్నా ధ్యానం చేసుకునేటప్పుడు ఎడ చేసుకుంటున్నారా ఎడ చేసుకోమంటారా, అక్కడ మనం ప్రయత్నం చేస్తుండగా ఆ దరిదాపుల్లోకి మనం వెళ్ళా వెళ్తే చాలు వస్తుంది. వాళ్ళు గుమ్మం దాకా వెళ్ళి చాలండి, వాళ్ళు ఎప్పుడు అడిగి ఉంటారు అక్కడ తలుపు కూడా తీద్దామని. మనం ఆ తలుపు ఈ తలుపు కొడుతుందప్ప ఆ తలుపు ఎత్తి కొడతాం మనం. అప్పుడు ఏ తలుపు కొడితే లోపల ఉంటాడు ఆయన. ఇప్పుడు పజిల్స్ ఉంటాయి కదా, పది ఏదో ఇలా పెడతారు వరుసగా, తాళాలు ఇచ్చి తాళం తీసుకో దాంట్లో ఏముంటుంది పడికెళ్ళిపో ఉంటారు. మన అసలు తాళం తప్ప అన్ని తాళాలు తీస్తాం, భజన మొగ్గు దిగింటికి వెళ్ళిపోంటారు. అంటే అదృష్టవాడు ఏం చేస్తాడు, మొట్టమొదటి తాళం ఏం తీస్తాడు, దీంట్లో ట్రెజర్ ఉందో అది తీస్తాడు వాడు. వాడికి ఇంకా తాళం ఇంకా రెండు మూడు రూమ్లు ఉంటాయి కదా, ఆ చేతిలో ఇంకా పదిహేను నెలల టైం ఉంటుంది, ఆల్రెడీ ఒకటి వచ్చేస్తే ధైర్యం ఉంటుంది. అప్పుడు తాపికలు ఒకటి తీస్తుంటాడు, ఆడికి రెండు తగులుతాయి, మిగతా రెండు అడిగే తగులుతాయి, మూడు తాళ్ళు అడిగే తగులుతాయి, మిగతా వాడు ఈ మూడు తప్ప మీద ఏడు తీస్తాడు, బియ్యని బలం మోగుతుంది, ఇంటికి వెళ్ళిపోతాడు. ఏ తలుపు తట్టాలో తెలియాలి, ఏ తాళం ఓపెన్ చేయాలో తెలియాలి, ఏ ధ్యానం చేయాలో తెలియాలి, ఏ ప్రాణాయామం చేయాలో తెలియాలి, జీవితంలో ఏ ప్రిన్సిపల్ ఫాలో అవ్వాలో. అందరూ నేను ఫాలో అయ్యే ప్రిన్సిపల్ మీకు సూట్ కాదు, మీరు ఫాలో అయ్యే ప్రిన్సిపల్ నా సూట్ కాదు. దానికి ఆర్థికమైన పరిస్థితులు, ఆరోగ్యమైన పరిస్థితులు, సామాజికమైన పరిస్థితులు, ఏ దేశంలో పుట్టాం, ఏ కుటుంబంలో పుట్టాం, ఏ వర్గంలో పుట్టాం, ఉద్యోగం ఏం చేస్తున్నాం, భర్త ఎలా ఉంది, భార్య ఎలా ఉన్నాడు, పిల్లలు ఎలా ఉన్నారు, ఇంట్లో ఉండే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇన్నిటి మీద ఆధారపడి ఉంటుంది, అందరికీ వాడు కుదురుతుందండి కుదరదు. ఇన్నిటి మధ్య నుంచి మనం మానేయకుండా ఏదైతే రెగ్యులర్గా చేయగలుగుతామో అది చేసుకోవాలి, సులువుగా ఉందా అని చేసుకోవాలి. డేంజర్ ఏంటి తెలుసా, సులువుగా అందేదాని మీద మనసు నిలబడదు, కాంప్లికేటెడ్గా ఉంటే మనసు నిలబడదు, అది మనసుకు లక్షణం. అది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటే దాని మీద మనసు నిలబడుతుంది తప్ప సులువుగా ఉంటే మనసు నిలబడదు.
తిరుపతి వెళ్ళి ఆ క్యూలో నిలబడి 4 గంటలు 5 గంటలు నిలబడమంటే ఆనందం ఉంటుంది తప్ప, చంద్రపతి వెళ్ళి అక్కడ కూడా వెంటరమ్ముతున్నాడు కదరా ఆ గంటలో దర్శనం అయిపోద్దంటే ఆ చంద్రపతిలో వెంటరమ్ముతాయి ఆయన. నువ్వే డిఫరెన్స్ క్రియేట్ చేసుకుంటున్నావు, ఆయనే క్రియేట్ చేయట్లేదు. ఇక్కడ ఒకే అన్నాడండి, అక్కడ పెద్ద అన్నాడండి, చిన్న పెద్ద నువ్వే క్రియేట్ చేసుకుంటున్నా. అదే ఒక మహాయోగి ఉన్నాడు, ఇంకా తిరుపతి వెళ్ళి వస్తారండి, వెళ్ళి వచ్చే పర్లేదు కూర్చున్నారు అంటాడు ఆయన. యోగితో లేరనుకోండి, అక్కడ వెళ్ళిన తర్వాత ఏమంటే మీరు వస్తారా విఐపి దర్శనం టికెట్ ఇప్పి వస్తానంటాడు, ఏమంటారు తెలుసా, మీరు తీసుకుని వెళ్ళొచ్చేయండి ఇక్కడ కూర్చుంటారంట. ఇంకా ఇష్టపడ్డ ఆయన భక్తి లేక వెంకటరామూర్తి మీద భక్తి లేక కాదు, వీడికి భక్తి కావాలి ఆయనకి యోగం కావాలి. ఈయనకి వెంకటరామూర్తి భక్తి కావాలి, ఆయనకి వెంకటరామూర్తి ఏం కావాలి, ఆయనకి యోగం కావాలి. వెంకటరామూర్తి ఆయనకి యోగం కావాలి, జీవాత్మకి పరమాత్మతో యోగం కావాలి. యోగం అంటే ఏంటి కలుసుకోవడం, యోగం అంటే ఆసనాలు వేయడం ప్రాణాయామాలు చేయడం కాదు. యోగం అంటే అర్థం ఏంటి, సంయోగం అంటే అర్థం ఏంటి, ఒకరితో ఒకరు కలవటం. వాడిద్దరి మధ్య మన యోగం బాగా కుదిరిందంటే అర్థం ఏంటి, ఇద్దరి మధ్య ఒకే భావం ఉంది అని అర్థం. జీవుడు పరమాత్మతో యోగం చెందాడంటే అర్థం ఏంటి, గోదాదేవి రంగనాథుడితో యోగం చెందింది అంటే అర్థం ఏంటండి, అంటే పోయినంత కాదు చెందింది అంటే అర్థం ఏంటి, ఆయనలో ఒకటే అయిపోయిందని. సో దేవతలతో కానీ భగవంతుడితో కానీ యోగులతో కానీ ఒకటవ్వాలని అంటే వాళ్ళతో శరీరాలతో ఒకటవడం కాదు, వీళ్ళందరూ ఒకటి ఒకదైన వచ్చారు కాబట్టి అందరూ ఒకటేరే భావంతో ఒకటి అవడం, అది యోగం అంటే ఇది. అందువల్ల ఈ ధ్యానం చాలా గొప్పది, మాస్టర్ ఇక్కడ రిపీట్ చేశారు. ఈ దేహము నిర్మలమైన పద్మం వలె ప్రభావ భావించవలను, పద్మము నిర్మలత్వమునకు సూర్యరశ్మి గ్రహణముకు లక్షణము, దేహమును పద్మముగా ధ్యానించడచే సూర్య తేజస్సులోని అంతర్యామితమును అనుభవించిన ప్రారంభమగను, దేహమునందు హృదయం ముఖ్యము, దాన్ని ఒక ఇక మ్యాచ్ చెప్పేశారు, నేను అనవసరంగా సేపు చెప్పాను, అది సులువుగా హ్యాపీగా అది చదువుకునేవారు నాకు గుర్తున్నాయి పొరలు ఎప్పుడో అవే రిపీట్ అవుతుంటాయి. చాలా మంది చెప్పేలా మీకు నేను ఎప్పుడో వినుంటాను చదువుకుని ఉంటాం కదా, దేహమునందు హృదయం ముఖ్యము, దాన్ని ఒక పద్మముగా భావించవలను, యోగ విద్యలో హృదయం అనగా గుండెకాయ కాదు, గుండెను ఊపిరితిత్తులను భజన చేయించున్న మహాప్రజ్ఞ, ఇది ప్రేమకు స్థానము, దీనిని గుండెకాయ ప్రాంతమున భావింపవరను కానీ గుండెకాయగా భావింపరాదు. అది గుండెకాయ ప్రాంతంలో భావించవచ్చు కానీ గుండెకాయగా భావించకూడదు. మాస్టర్ చిన్న ఇది ఒకటే నేను చెప్పలేదు మీకు, నేను ఇక్కడ చెప్పాను నేను గుండెకాయ ప్రాంతంలో భావించి ఎందుకంటే నేను చెప్తాను మాస్టర్ అంటే మనకి ఇప్పటిదాకా మన బుర్రలో బాగా ఎస్టాబ్లిష్ అయిపోయింది ఏది హృదయం అంటే ఇదే అని. గుండెకాయ ప్రాంతంలో చేయగాని గుండెకాయగా చేయొద్దంటారు, నేను చెప్పింది ఎక్కడ చెప్తాను మాస్టర్, ఎక్కడెక్కడ చెప్తారు ప్రస్తుతానికి పరిచయం భాష చెప్పినంత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, ఇది నేను శ్రీశైలంలో కూడా చెప్పాను మీకు. చాలా గొప్ప ధ్యానం అది, ఎవరైనా నాకు అక్కడి నుంచి అయినా ఏ దేశాల నుంచి అయినా ఫోన్లో వచ్చి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి బాగా ఆ దేశాల్లో, ఇండియాలో కూడా ఉంటాయి, మనం తట్టుకుని నిలబడి వాళ్ళు తట్టుకోలేరు, మనకు కూడా ఉంటాయి రిలేషన్షిప్ ప్రాబ్లం అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కావచ్చు, స్నేహితుల మీద కావచ్చు, అమ్మకి కూతురి కావచ్చు, కొడుక్కి నాన్న ఎవరి మధ్య నాకు స్నేహితులు స్నేహితులు కావచ్చు, ఏదైనా కావచ్చు రిలేషన్షిప్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి బాగా డిప్రెషన్స్ ఉంటాయి కొంతమందికి నిస్సహాయత ఉంటుంది, కొంతమందికి నీరసం ఉంటుంది. ఎప్పుడు నిస్సరాని అంటాను సరే, ఎప్పుడు శరీరంలో నీరసం ఉంటుంది. వీళ్ళందరూ మనకి ఎప్పుడన్నా చెప్తున్నప్పుడు వాళ్ళకి మనం ప్రేయర్ ఎలా చేసుకోమని చెప్తున్నాం, అది వేరే విషయం. ప్రేయర్లో వాళ్ళకి రెగ్యులర్గా జరుగుతున్నట్లయితే ఇవన్నీ మనం అడగరా తిరిగి వచ్చాడు. రెండు పూట్ల నిజంగా వాళ్ళు ప్రేయర్ చేసుకునేటప్పుడు అయినా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వాళ్ళు అప్పుడు మనకి మెయిన్ మెడిసిన్ ఇస్తాం హోమియోపతిలో ఇచ్చి MP6X రోజు వేసుకో అంటాడు. ఇటు ఆ తిరుగుదాటలు పోయి ఎవడన్నా నేను కొత్త నేర్చిన వాడు అట్లా ఇవ్వకూడదండి, మెయిన్ డ్రగ్ వేసాం కదా 1 వీక్ ఆగాలన్నాడు అనుకో, ఎక్స్రే వేసినాడు బుద్ధిలేదా నీకు, నా సపోర్టీకి పని చేస్తే ఇవ్వమంటాడు. ఎందుకంటాడు అంటే బుర్రలేకనా అంటాడంట. సో అందువల్ల రెండు పూట్ల వాళ్ళు ప్రేర్ చేసుకుంటున్నా కూడా వాళ్ళకే చెప్తున్నారు, ఇక ఇప్పుడు నేనే రెండు పూట్ల ప్రేర్ చేసుకోను కాబట్టి నా నేను ఎగ్జాంపుల్ కాదు, ఇప్పుడు మీ అమ్మాయి అనుకుందాం 4 నిమిషాలు అనుకుందాం, ఎవరో అనుకుందాం రెండు పూట్ల ప్రేర్ చేసుకుంటూ ఉంటారు. మానేసారి పెద్ద మన నీ పేరు ఏంటి ఫణ్కుమార్ అనుకుందాం రెండు పూట్ల ప్రేర్ చేసుకుంటుంది అనుకుందాం అయినా సార్ నాకు ఎందుకో భయం భయంగా ఉంది సార్, ఎందుకు భయం అమ్మ చెప్పలేకపోతున్నా సార్ ఎందుకు భయంగా ఉందో అంటుంది.
అప్పుడు నేను అడగడానికి మళ్ళీ నువ్వు కూడా పే చేసుకుంటున్నాగా ఇక భయపెట్టి అడగకూడదు. అది అడగడానికి లక్షణం, అది అది పది మందికి ఉపయోగించేవాడు లక్షణం కాదు. అన్ని టీచింగ్స్ అన్ని చోట్ల చేయకూడదు. ఎవరన్నా ఇంట్లో ఎవరన్నా చనిపోయి బాధపడుతున్నారు అనుకోండి, అక్కడికి వెళ్ళి నయనం చిందంతి శస్త్ర అని చెప్తే ల్యాంప్కి చెప్పించి కొట్టి బయట తోస్తారు. ఏంటంటే చెప్తుంది భగవద్గీత కదా అంటే భగవద్గీత చెప్పడానికి అదే ఆ ప్లేస్. అక్కడ కూర్చుని పర్లేదండి జరిగింది జరిగిపోయింది, మీరు ఎలా దిగులు పడిపోకూడదు, మీరు దిగులు పడితే ఆయన ఏమైపోతారు, ఆయన దిగులు పడితే మీరేమైపోతారు, పిల్లలేమైపోతారు, ఇట్లా ఏదో ఒక నాలుగు ఏదో ఒక వాళ్ళ కుటుంబానికి సరిపడినటువంటి అలా కాదు ఇలాగైతే అలాగే మీరు నిలబడాలి తట్టుకోవాలి లేకపోతే ఎట్లా పిల్లల్ని పోషిస్తారు అట్లా ఏదో అప్పుడేదో వాళ్ళకు ధైర్యం చెప్పే మాటలు మనం చెప్పాలి. కానీ ఆత్మ శాస్త్రమా శరీరం శాస్త్రమా చెప్తాం ఆడికెళ్ళి అంటే వచ్చిన ప్రతివాడికి రెండు పూట ప్రేర్ చేసుకోండి, బుద్ధి లేదా ప్రేర్ చేసుకోండి ఎక్కడ అవుతున్నాయా అంటే ఆడు తిరిగి ఆదరాలు ఏడుపు మానేసి నీకు బుద్ధి ఉందా అసలు, నువ్వు ప్రేర్ చేసుకున్నావు నిజ రెండు పూట్ల ఇలా మాట్లాడుతావు అసలు, నువ్వు ప్రేర్ చేసుకునే పక్కన అయితే ఇట్లాగే మాట్లాడతావా అడిగారు అడగగానే అడిగితే చాలా సమాధానం అన్నారు నువ్వు ఎవరు అడగగానే మనల్ని ఆకాశవాణి ప్రశ్నించట్లేదు కానీ బతికిపోతున్నావు. ఆ రోజుల్లో ఆకాశవాణి రే ఏంట్రా మాట్లాడుతున్నావు ఆకాశవాణి ఇప్పుడు లేదు కాబట్టి బతికిపోతున్నావు, ఉంటే మరి ఇలా మాట్లాడతావా రే బాగా కోస్తున్నావరా నువ్వు ఆకాశవాణి పయనించి అన్నాను. ఎప్పుడు పొరపాటు పడబాగా ఎప్పుడు కూడా నేను నాకు కొన్ని క్యాచ్ వర్డ్స్ ఉంటాను నేను సిద్ధులలో బాగా పడతాను. డోంట్ బీ క్యారీడ్ అవే అని చెప్తా ఎవరి దగ్గర, డోంట్ బీ క్యారీడ్ అవే అని చెప్తా. దేంతో నేను నాకు చెప్తాను ఎవరన్నా ట్రూగా నా ఫ్రెండ్స్ అని ఎవరిని అనుకుంటే మొట్టమొదట నో హ్యాంగ్ ఓవర్ అని చెప్తా. అలా పట్టుకు హ్యాంగ్ ఓవర్ అంటే తాగితే వస్తుంది హ్యాంగ్ ఓవర్ అంటే ఆ తాగినంతసేపు వాడు ఏదో మాట్లాడుతుంటాడు రకరకాలు మాట్లాడుతుంటాడు ఆ దీపం దిగంగానే పోతుంది మళ్ళీ మళ్ళీ మామూలు అవుతాడు. అది హ్యాంగ్ ఓవర్ అంటే అది మనం భాగవతం విన్నా భారతం విన్నా మేము హ్యాంగ్ ఓవరు భారతానికి హ్యాంగ్ ఓవరు శ్రీ గారు ఉన్నంతసేపు ఒక హ్యాంగ్ ఓవరు దత్తాత్రేయుడు ఉంటే ఒక హ్యాంగ్ ఓవర్ ఇది ఏది వింటుంటే ఆ కాసేపు అమ్మో 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 రాముడి గుడికి వెళ్తే ఒకటి ఇట్లా అమ్మవారి గుడికి వెళ్తే ఎక్కడికి వెళ్ళిన హ్యాంగ్ ఓవర్ అయినా నీకంటూ ఒక స్థిరత్వం స్థిరపద్యత్వం లేదా అసలు లోపలి కదా ఎస్టాబ్లిష్ అవ్వాల్సిందే. అక్కడికి వెళ్తే ఏ రావాలో అది రావాలి తప్ప ఊరికే నువ్వు ఊరికే లోపలి నుంచి ప్రారంభించేసుకుంటే అజీట్ చేసినట్టుగా ఏమొస్తుంది. డోంట్ బీ క్యారీడ్ అవే, ఎప్పుడు కూడా క్యారీ అయిపోవద్దు. స్థితప్రజ్ఞుడిగా ఉండటం కోసం ప్రయత్నం చేయి, నిశ్చలత్వం కోసం ప్రయత్నం చేయి, స్థిరత్వం కోసం ప్రయత్నం చేయి. దేంతో నువ్వు యోగం చేద్దాలో దాని మీద నుంచి మనసు పక్కకి అలనివ్వు. చిన్న 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 వాటి మీద మనసు ఎక్కువగా పెట్టుకుని అసలు ఉత్సాహాలు మరీ ఉత్సాహంగా ఉండబోక నిరుత్సాహంగా ఉండకూడదు కానీ మరీ ఉత్సాహంగా ఉన్న అంతే డేంజర్. ఇంగ్లీష్లో చెప్తా డోంట్ బీ క్యారీడ్ అవే. ఎవరితో నేనైతే ఎవరితోనో ప్రయత్నం చేస్తాను, ప్రయత్నం చేయడం తప్పే ఉంది సక్సెస్ అయ్యామా లేదా అనేది వేరే విషయం, ముందు ప్రయత్నం చేయాలి. కష్టం అది క్యారీ కాకూడదని ప్రయత్నం చేయాలనుకున్న ఏదైనా పని చేద్దాం అనుకున్నాడు మానేయాలి అది, అప్పుడు తెలుస్తారు క్యారీ అవుతావా లేదా అని. ఇప్పుడు నేను అమెరికా వెళ్తున్నానండి మేలో ఉదాహరణకి వెళ్తున్నా నిజంగా వెళ్తున్నా, ఇప్పుడు మానేసి చూడాలి. మానేసినప్పుడు కూడా వెళ్తున్నప్పుడున్న హుషారు మానేయంగానే అంత హుషారుగా నమ్మ గొడవలు పేదరా అని, ఒంట్లో బాగపోతే మానేస్తే అనడం కాదు, ఒంట్లో బాగుండి అన్నీ బాగుండి చాలా ఉత్సాహంగా ఉండి ఆరోగ్యంగా ఉండి వాళ్ళు రమ్మని పిలుస్తున్నప్పుడు మనకు హుషారుగా వెళ్తున్న టైంలో ఎవరు వద్దురాని సార్ అన్నప్పుడు కూడా మనం మానేసాం అనుకోండి, మనమే మానేసాం అనుకోండి, అప్పుడిప్పుడు ఒకలాగా ఉంటామా అది తెలుస్తుంది క్యారీడ్ అవునా కదా. ఇంటికి వచ్చేటప్పటికి వాళ్ళమ్మ వాళ్ళెవరో ఇంట్లో రాత్రికి నీకు మంచి బిర్యానీ చేసి పెడతానని చెప్పారు అనుకోండి, దానికి కాలేజీకి వెళ్ళే ముందు ఇదే ముందు ఉదయం నుంచి చప్పడితేనే ఉంటుంది నోరు ఇవి రాత్రి వరకు. ఇంటికి వెళ్ళేటప్పటికి సారీ ఈవేళ వంకాయ కూర అనుకోండి అంటే భగవద్గీత లేదు భాగవతం లేదు హరినామ స్మరణ లేదు నిస్సంగత్వం ఏమీ లేదు, వెంటనే లోపల నుంచి రామనాసురుడు కుంభకరుడు ఇవన్నీ అక్షరం ఇవన్నీ కలిసి మొత్తం బయటకు వస్తారు బయటకు వస్తారు. అక్కడ దాకా ఎందుకంటే అన్నం వెడియాలా తిట్టేవాళ్ళు నన్ను
ఇంటికి అడగాడు ఇలాగా అద్దదా తిరిగి వెళ్ళి అన్న అడిగలేని తిట్టేవాళ్ళు ఆడవాళ్ళు. వీడు వచ్చే టైంలో ఖచ్చితంగా ఆడదే పుట్టి మంట మనిషి పుడతాడు. సెకండ్ థాట్స్ ఏమన్నా పెట్టలేదు, నేను జోక్ చేయట్లేదు. ఏ జన్మలో ఎవడు ఎక్కడ విసుక్కున్నాడో, ఏ జన్మలో ఎవడు ఎవరిని ఎందుకు బాధ పెట్టాడో, ఏ జన్మలో ఎవడు ఎవరికి ఇబ్బంది కలిగించాడో, శారీరకంగా కానీ మానసికంగా ఏదైనా సరే, ఖచ్చితంగా నెక్స్ట్ బర్త్లో అట్లాంటి జీవితం తీసుకుని ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ అతను ఇతరులను బాధ పెట్టాడో అవన్నీ వీడు ఒకళ్ళు తను బాధ పెడతాడు. ఈ 20 మంది తిడుతుంటారు, ఈ ఒక్కడిని బాధ పెడతాడు. చక్రవర్తి భార్యవాడి కూడా ఉంటారు కదా, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఇంక్లూడింగ్ వైఫ్ అయినా పిల్లలైనా హస్బెండ్ అయినా స్నేహితులైనా మన వల్ల వాళ్ళ సహాయం పొందక మన వల్ల వాళ్ళ సహాయం పొందకపోతే నష్టం లేదు, కానీ మన వల్ల వాళ్ళు ఇబ్బంది పడకూడదు పడకూడదు. వాళ్ళు కోరి పడితే మనం ఏం చేయలేము, మన వాళ్ళు పడకూడదు. ఇది చాలామంది చెప్పారు, పెళ్ళవగానే నేను మా వాడికి ఇచ్చిన ఫస్ట్ సెకండ్ తెలుసా, నేను టైంకి ఇంటికి ఫుడ్కి రాను, నా గురించి వెయిట్ చేయొద్దు. ఆ టైంకి ఇంటికి వచ్చిన తర్వాత ఏముంటే తింటాను, ఏం లేకపోతే అటుపడింది బాగుంటాను, నాకు బాగుంది శక్తి ఇచ్చాడు. మీ గురించి ప్రత్యేకంగా చేశాను మొక్క ఎప్పుడు నా చేతులు చెప్పొద్దు, నా గురించి చెయ్యొద్దు. పెళ్ళైన కొత్తలో ఇన్స్ట్రక్షన్స్, మీ గురించి ప్రత్యేకంగా చేశాను మొక్క నాకు చెప్పొద్దు, చేస్తే నీ ఇష్టం, నాకు సంబంధించింది కాదు. ఆ రోజు ఇంటికి రాకపోవచ్చు. నా గురించి ప్రత్యేకంగా ఎప్పుడు ఎవరు చేసినా నేను ఇంటికి వెళ్ళను, నాకు అప్రయత్నంగా వాళ్ళకి వెళ్ళను నేను. అది నా సిస్టమ్ మొట్టమొదటి నుంచి డిసప్పాయింట్ అయ్యి డిస్కషన్ పెట్టద్దు మీ గురించి ఇంతలా చేస్తే మీరు రారా అని. నేను ఖచ్చితంగా రాకపోవచ్చు, రాకపోవడం ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎంత ఎంత పర్సెంట్? 98%. రాత్రి లేపి నేను కాఫీ పెట్టు లేదా అన్నం వండు లేదా అన్నం వెచ్చబెట్టు లాంటి కార్యక్రమాలు నేను చేయను. నా కోసం వెయిట్ చేస్తే నీ కర్మ, నేనేం చేయను, నేను వెయిట్ నా కోసం వెయిట్ చేయద్దు. మై జాబ్ ఈజ్ ఓవర్, నా జాబ్ అయిపోయింది అక్కడికి. తర్వాత కావడిష్టం ఏం చెప్తున్నా అంటే, జీవితంలో ఎక్కడెక్కడెక్కడ ఎవరి వల్ల అప్పుడు భార్య భర్తకి ఇబ్బంది పడే సమయాలు అవే. ఇక్కడ బాగాలేదు, ఆకూర బాగుంది, వచ్చగా లేదు, చల్లగా ఉంది, ఇది అంది అది అంది. ఇద్దరి మధ్య ఎక్కువ డిస్కషన్ ఫుడ్తో వస్తాయి, తర్వాత పిల్లలతో వస్తాయి, దిగితే వస్తుంటాయి, స్నేహితులతో ఎక్కువ దాంతో వస్తుంటాయి, పక్కళ్ళతో ఎక్కువ దాంతో వస్తుంటాయి. ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ వస్తాయో ముందు మనం గెస్ట్ చేసుకుని వాళ్ళతో ముందు డిస్కస్ చేసేయాలి. చాలా ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంది సార్, ఎలా ఉంటాను, మరి మీకే ఇబ్బంది ఏమైనా ఉందా, ఇబ్బంది ఉంటే చెప్పండి, ముందే సాల్వ్ చేసేసుకోవాలి. అవి ఈవెంట్ అని వస్తాయి, రావని కాదు, దానికి మనం కర్తృత్వం వహించక్కర్లేదు. అయినా ప్రాబ్లమ్స్ రావని వస్తాయి, ఇది ఇలా చెప్పేస్తే ప్రాబ్లమ్స్ పోతాయండి. ఆవిడ కూడా ఏమో ఉంటాయి ఎక్స్పెక్టేషన్స్, ఆవిడ చెప్పదండి మనం చెప్తే. ఆవిడ రివర్స్ తిరిగి నేనే మీరు కలిసి భోజనం చేయాలి అనుకుంటున్నాను నేను అని చెప్పేది అనుకోండి, మీరేమే పోరాడు, ఇది సమానం లేదు. మీ ఒక్కడికే రూల్స్ ఉన్నాయా, మీ ఒక్కడికే ప్రిన్సిపల్స్ ఉన్నాయా, మాకేం ప్రిన్సిపల్స్ లేవా, మేము కూడా జీవులమే కదా, మేము ఆత్మస్వరూపమే కదా, ప్రిన్సిపల్స్ మీకైనా మాకు లేవా అని చెప్పి ఆవిడ కూడా ఆవిడ ప్రిన్సిపల్స్ చెప్పింది అనుకోండి, సంసారం ఉంటుంది అక్కడ, ప్రిన్సిపల్స్తో కొట్టుకోవడం ఉంటుంది, ఆధ్యాత్మిక కొట్లాడంటారు దాన్ని. అది ఈజీ కాదండి సాధన అంటే, మనం చెప్పుకునే విశ్వాసాలు చదువుకుంది ఈజీగా ఉండదు, అది విశ్వాసాలు చదువుకోవడం చాలా ఈజీ, రోజు ప్రేయర్ చేసుకోవడం చాలా ఈజీ, రోజు ధ్యానం చేసుకోవడం చాలా ఈజీ, 4 గంటలకు వచ్చింది తపస్సు చేసుకోవడం చాలా ఈజీ, సంసారం ఎదురు చాలా కష్టం, పక్కింటి వాడితో పడడం చాలా కష్టం. మన కింద పనిచేసే వాళ్ళతో మనం ఎవరికింద మనం పనిచేస్తాం, వాళ్ళతో మన పై వాళ్ళతో మన కింద వాళ్ళతో పక్కింటి వాళ్ళతో కూతురుతో కొడుకులతో అల్లులతో కోడలతో అత్తమామలతో ఒకళ్ళు ఉంటేవాడు వీళ్ళందరితో పడ్డం ఎంత కష్టమండి, ఈజీయా. అందుకే మనకంటూ మనం ఏం చేయాలి తెలుసా, మన మనస్తత్వాన్ని దృష్టిలో పెట్టుకుని మన తాలూకు రాగద్వేషాల తాలూకు సివియారిటీని దృష్టిలో పెట్టుకుని, ప్రతి వాళ్ళకి రాగద్వేషాల్లో సివియారిటీ ఉంటుంది, కాంబినేషన్స్ మారిపోతుంటాయి, పర్సంటేజ్ మారిపోతుంటుంది, దృష్టిలో పెట్టుకుని కొన్ని మనకంటూ ఈ మొత్తం ఇంతమంది చెప్తుంటారే మనకంటూ మనం కొన్ని రూల్స్ అడాప్ట్ చేసుకోవాలి. నేను ఇదే ఆహారాన్ని తింటాను, ఇదే ఆహారం తింటా అనేది భార్యకి పనిష్మెంట్ కాకూడదు, భర్తకి పనిష్మెంట్ కాకూడదు, పిల్లలకి పనిష్మెంట్ కాకూడదు. నువ్వు ఆహారం తీసుకుంటున్నావు, అది తీసుకున్నావు కాబట్టి అది మిగతా వాళ్ళు పనిష్మెంట్ కాకూడదు, అక్కడ ప్రాబ్లం వస్తుంది. అక్కడ ఏవో కర్మస్థ కౌశలం అంటే
అంటే నీ పన్ను చేసుకుంటూ ఇతరులకు ఇబ్బంది కలగకుండా నీ పన్ను చేసుకోగలడం చూసావా? అది ప్రాక్టీస్ చేయాలి, అది ప్రాక్టీస్ చేయాలి. ఏవో కర్మస్కు అవసరం అంటే ఎలా ధ్యానం చేయాలో కాదు, ఎక్కడ ఏ వృత్తిలో ఉంటున్నావో, ఏ సంసారంలో ఉంటున్నావో, ఏ సమాజంలో ఉంటున్నావో, ఎక్కడుంటున్నావో అక్కడ నువ్వు నీ వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకుండా, ఇతరుల వల్ల ఇబ్బంది నీకు కలగకుండా, ఒకవేళ కలిగినా నువ్వు ఇబ్బందిగా తీసుకోకుండా, వాళ్ళకి మాత్రం కలగకుండా అక్కడ ఏదో ఇట్లా తామరాకు నీటి పుట్టారు చూసారా? అది దానికి ప్లానింగ్ కావాలి, కూర్చొని దాన్ని ఆలోచించాలి. కూర్చుని ఎన్ని గంటలు లేవాలి మనం, అక్కడి నుంచి మొదలవుతుంది. చల్లని స్థానా వేడిని స్థానమా, వేడిలు అయితే ఏం చేయాల్సి వస్తుంది? ఈజీ కాదండి. ఒకవేళ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఏమైనా చేయాల్సి వస్తే గవాబ చేయాలంటే ఎన్ని గంటలు వేస్తే ఆ పని అవుతుంది. ఆ పని మానకూడదు అనుకున్నప్పుడు మానొచ్చినా మానకూడదా అంటే ఉంటుంది, రెండు ఉంటాయి. అక్కడ ఆఫీస్ అనుకోండి, సిటీ గవర్నమెంట్ ఆఫీస్ సాఫ్ట్వేర్ అనుకోండి, ఆడేమి గడప ఉద్యోగాలు తీసి బయట పంపుతారు. అదే గవర్నమెంట్ జాబ్ అనుకోండి, గౌరవ ఉద్యోగాలు తీయలేరు, రెండు చోట్ల కూడా ఒకలాగా బిహేవ్ చేస్తాడు వీడు, చేయడు. ఉద్యోగాలు తీస్తాన చోటేమో చచ్చినట్టుకు వెళ్తాడు, ఉద్యోగాలు తీరన్న చోటేమో నిక్కుతూ నీళ్ళు తెలియ హక్కుల గురించి మాట్లాడతాడు. దగ్గో జ్వరమో తుమ్ములో ఏవో వస్తేనేమో ఉద్యోగం పీకుతారట అని చెప్తేనేమో ఆ తుమ్ముకుంటూ మళ్ళీ బయలుదేరి వెళ్తాడు. ఉద్యోగం పీకరట అంటే ఏం చేస్తాడంటే చాలా తుమ్ములు వస్తున్నాయి సార్ అంటే, నీ తుమ్ములతో అడగాలి, ఉద్యోగం కాదు తుమ్ములు కావాలంటే. అంటే నీకు తెలియకుండా మన సాధనలో ఉన్నా అనుకుంటూ తెలియకుండా అసలు ఎన్ని తప్పులు మనం చేస్తున్నా తెలుసా? చాలా తప్పులు చేస్తుంటాం తెలియకుండా. మనం చాలా తప్పులు చేస్తుంటే సాగితే ఒకలాగా, సాగకపోతే ఒకలాగా, నచ్చితే ఒకలాగా, నచ్చకపోతే ఒకలాగా. అదే ఈ రెండింటి జీవితం అంతా దీంతో ఏడుస్తుందండి. మనం మధ్యలో ప్రేయర్ చేసుకుంటూ ఉంటాం అంటే జీవితాంతం ఇటు జీవిస్తూ ఇన్ని రాగద్వేషాలు జీవిస్తూ మధ్యలో మిరపకాయ వచ్చినట్టుగా ఏదో వచ్చినట్టు మధ్యలో రెండు పూటలు ప్రేయర్ చేస్తున్నాడు అండి. ఏడ్చలేదు చాలే నేను ప్రేయర్ ఏడ్చినట్టుగా. ఈ మార్పేది జీవితంలో, ఇన్ని సంవత్సరాలైనా మార్పేది అసలు జీవితంలో? పరిస్థితుల్లో మార్పులు ఎందుకు రావట్లేదు? వెంటనే ఏం చేద్దాం తెలుసా? లైఫ్ లాంగ్ ప్రోగ్రామ్ సార్, మాస్టర్ గారు పెట్టారు నాకు ఒకటే, నాకు తిరగలేదు. ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా బాధలే పడుతున్నారంటే ఎక్కడో పొరపాటు జరుగుతున్నది, అవగాహనలో ఎక్కడో పొరపాటు ఉన్నది, నిర్ణయాల్లో ఎక్కడో పొరపాటు జరుగుతున్నది, విధానంలో ఎక్కడో పొరపాటు ఉన్నది. ఇవన్నీ ఆలోచించుకుని అనలైజ్ చేసుకోవడం మానేసేసి ఒకే కర్మ సిద్ధాంతం ఏంటి తెలుసా? ఏంటిది? మాస్టర్ గారు మాకు లైఫ్ లాంగ్ ప్రోగ్రామ్ పెట్టారు సార్, ఏం చేస్తా అంటాడు. ఆయనకి ఏదో పని లేనట్టు. అంటే మాస్టర్ ఇంత మహారాజు లాంటి ఒక మహా భాగవతోత్తముడు కట్ట ఆయన ప్రోగ్రామ్ పెట్టారట. ఎక్కడ మాస్టర్ గారు, ఎక్కడ మనం? ఇలాంటి ఎప్పుడు ఇలాంటి పొరపాటు చేయకూడదండి. మనం మాస్టర్ గారు అంటే గురువుగా మనం అనుకుంటున్నా, ఆయన అనుకుంటున్నా లేదా మనకు తెలియదు. భగవంతుని అంటే భక్తుడిగా ఆయన మనం ప్రార్థన చేస్తున్నా, ఆయన మన భక్తులు అనుకోవాలి కదా. ఆంజనేయుడిని రాముడు అనుకున్నట్టుగా అనుకోవాలి, అర్జునుడిని పక్కన పెట్టు కృష్ణుని పెట్టుకున్నట్టుగా పెట్టుకోవాలి. వాళ్ళు ఎంత తపస్సు చేశారు వాళ్ళు, వాళ్ళు ఎన్ని సద్గుణాలు ఉన్నాయి వాళ్ళు, ఎంత ధీరత్వం ఉంది వాళ్ళు, ఎంత స్వామి భక్తి ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళు ఏనాడైనా పని చేయడానికి భయపడారండి? భయపడలేదు. మనకు కలిసి వస్తే ఒకలా చేస్తాం, కలిసి రాకపోతే ఇంకోలా చేస్తాం. జబ్బది మాస్టర్ గారు ఎందుకు పెట్టారు, ఎందుకు మాస్టర్ గారు ఫ్రీ సర్వీస్ పెట్టారు తెలుసా? అసలు మానవాడుకుంటే పెద్ద జబ్బు, అది తగ్గించాలని పెట్టారు ఆయన. మానవాడుకుంటే పెద్ద జబ్బు ఏడు తెలుసా? వాడు కలిసి వస్తే ఒకలా చేస్తాడు, కలిసి రాకపోతే ఒకలా చేస్తాడు. దీనివల్ల నాకు ఏమొస్తుంది అంటే ఒకలా చేస్తాడు, దీనివల్ల రాదు అంటే ఒకలా చేస్తాడు, ఇష్టం ఉంటే ఒకలా చేస్తాడు, ఇష్టం ఉంటే ఒకలా చేస్తాడు. ఈ ఇష్టాయిష్టాలు లాభ నష్టాలు బేరీజు వేసుకోకుండా విభిన్న మనస్తత్వాలు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కలిసి ఒకే మాట పైన ఉండి కలిసి ఒక సత్కర్మ చేస్తున్నప్పుడు, అది 10 మందికి ఉపయోగపడుతున్నప్పుడు, నేను చేస్తున్నాను అనే భావన కరిగిపోయి
అక్కడున్నటువంటి విభిన్న మనస్తత్వాలన్నీ కూడా ఒకటిగా అయిపోయి నేను చేస్తున్నా భావన కరిగిపోయి దాని నుంచి నాకు ఏమి రావట్లేదు అన్న భావన కూడా లేకుండా అట్లాగా ఒక సత్కర్మని పెట్టుకోరా రోజులో ఒక గంట అరగంట రెండు గంటలు నీ వీళ్ళని బట్టి అది చెప్పింది ఏం తెలుసా బేసిక్ ప్రాబ్లం ఇన్ ది హ్యూమన్ మైండ్ హ్యూమన్ సైకాలజీ దాన్ని ఇరాడికేట్ చేస్తే మిగతా అవన్నీ చాలా ఈజీ అంటే ఏది మూలం మూలం తీసేయాలి ఆ సోరా అంటాం కదా దాన్ని తీసేస్తే మిగతావి అన్నీ ఏదైనా పని చేస్తూ ఉంటుంది అందుకే ఆ పని పెట్టుకోవాలి అందుకే జగద్గురుపీఠంలో కానీ ఎక్కడన్నా కానీ మాస్గారు పెట్టినప్పుడు అప్పటికిప్పటికీ మనకి వేళ మీద అంటే జగద్గురుపీఠంలో అంటే మనకి ఫైనాన్స్ వెనకాల ఏమి ఉండదు సపోర్ట్ చేయరు మనమే దాన్ని పెట్టుకోవాలి మనం చేసుకోవాలి వెనకాల ఎవరికి పేపర్లో వీళ్ళు ఫోటోలు వేయరు ఏం చేయరు అని చెప్పి ఇంత మాస్గారు ఇంత పకడ్బందీగా పెట్టినటువంటి ఆర్గనైజేషన్లో కూడా పని మొదలెట్టినప్పటి నుంచి ఈవేళ దాకా 20 ఇయర్స్ అయినా 30 ఇయర్స్ అయినా 40 ఇయర్స్ అయినా 50 ఇయర్స్ అయినా కూడా అదే దీక్షతో చేసేటటువంటి వాళ్ళు మన గ్రూపుల్లో కూడా వేల మీద లెక్కెట్టిన వాళ్ళు ఉంటారు ఉంటారు ఆర్థికంగా బాగున్నా బాగోపోయినా ఆరోగ్యపరంగా బాగున్నా బాగోపోయినా సామాజిక పరంగా బాగున్నా బాగోపోయినా గుర్తింపు నా గుర్తింపు లేకపోయినా కలిసి వచ్చినా కలిసి రాకపోయినా ఇది మాస్గారు కార్యక్రమం కదా అనేటటువంటి చేసేదని చూసారా అక్కడ వాళ్ళకి వాళ్ళకి ఏం గుర్తుండదు ఎందుకంటే వాళ్ళ పని ఒకటే గుర్తుంటుంది అట్లాంటి జీవితంలో ఏదో ఒకటి పెట్టుకోవాలి చెప్తారు సో గుండెను ఉపతితులను భజన చేయుచున్న మహాప్రజ్ఞ ఇది ప్రేమకు స్థానము దీన్ని గుండెకాయ ప్రాంతంలో భావింపనలో కానీ గుండెకాయగా భావింపరాదు సువర్ణము అనగా మంచి అక్షరము అది మన హృదయమున ఓంకార స్వరూపమున అవ్యక్తముగా ఉన్నది చూడండి జాతి మాస్టారు ఈవేళ దేంట్లో అద్భుతమైనటువంటి ఒక ధ్యానం చెప్పారు ఇది నేను ప్రపంచంలో ఏ దేశంలోకి వెళ్ళినా ఈ ఏ చెప్పినా చెప్పకపోయినా ఈ ధ్యానాన్ని చెప్తాను నేను ఏది హృదయంలో ఒక పద్మాన్ని ధ్యానం చేసుకోండి అది ఏ కలర్లో ధ్యానం చేయాలనేది వాళ్ళు మనం ఏ కలర్లో అనేది నేను కలర్ మారుస్తూ ఉంటాను మనం మాత్రం పద్మం తెల్లగా ఉంటే తెల్ల పద్మాన్ని ధ్యానం చేసుకుంటాం మనం వాళ్ళ శారీరక మానసిక స్థితులను బట్టి కానీ వాళ్ళ తాలూకు ఆరోగ్య పరిస్థితులను బట్టి కానీ దాన్ని బట్టి ఆ పద్మం ఏ రంగులో ఉందనేది మనం మారుస్తూ ఉంటాము మన వరకు మాత్రం మనం హృదయ పద్మం వికాసమే మనకు కావాలి కాబట్టి మిగతా దేశాల్లో ఉండేటటువంటి చాలా ఇబ్బందులు మనకు ఉండవు కాబట్టి ఆ పద్మాన్ని మనం వైట్ లోటస్ అని అనుకుంటాం మనం వైట్ లోటస్ అది ఇలాగ విచ్చుకుంటున్నట్టుగా ధ్యానం చేస్తే చెప్పా కదా ఎప్పుడోకప్పుడు మీకు ఖచ్చితంగా అది మీరు కళ్ళు మూసుకుని ఒకసారి ధ్యానం చేసుకున్నాను కళ్ళు మూసుకునేటప్పటికే అది ఆటోమేటిక్గా అదే విచ్చుకునే స్థితి ఆటోమేటిక్గా అప్రయత్నంగా వస్తుందండి ఇది ఇది పెద్ద శక్తులు రావడం ఏం కాదు అప్రయత్నం జరుగుతుంది అది ఎనర్జీస్ ఉంటాయి ఈ చక్రాలు హృదయ చక్రం ఉంటుంది అనాహత ఆ చక్రం అయితే క్రమంగా అది క్రమ పద్మంగా మారుతుంది పద్మంగా మారే కొలది ఏమవుతుంది తెలుసా అది వీల్లాగా ఉన్నసేపు ఎనర్జీ తిరుగుతుంటుంది పద్మంగా అది ఎనర్జీ ఫ్లో మారిపోతూ ఉంటుంది చక్రంగా ఉన్నసేపు తిరుగుతూ ఉంటుంది అందుకే లోపల ఎనర్జీస్ మనం తెలుస్తూ ఉంటాయి ఇట్లా తిరుగుతుంటాయి ఒకసారి క్లాక్ వైజ్ తిరుగుతుంది ఒకసారి యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంటాయి తిరగకపోతే కంగారు పడ అవసరం లేదు తిరిగితే ఓకే తిరగకపోయినా ఓకే ఏదైనా ఓకే మాస్ గారు కొంతమంది సైలెంట్గా సాధన జరిపిస్తూ ఉంటారు చెప్పలేము అట్లా కొంతమంది తెలుసు మనకు తెలియదు సాధన మాత్రం ఒకసారి నా నమస్కార మాస్టర్ అనుకు అనగానే సాధన జరగకుండా ఎవరికీ ఉండదు అది 100% ట్రూత్ ఇది ఎవరైనా సరే నమస్కార మాస్ సివి అనగానే సివివి అని అనగానే ఆయన ఇచ్చిన ప్రామిస్ అనేది స్టార్ట్ అయిపోయి ఆటో ఇంజిన్లో స్టార్ట్ అయిపోతుంది అది సో అది తెలియడం తెలియకపోవడం ఉంటుంది తప్ప స్టార్ట్ అయిపోతుంది నా మనసు దాని ఎంత పెడుతుందని ఆధారపడి ఉంటుంది స్టక్ కాకూడదు అది చెప్తున్నాను మీకు అది ఆ చెప్తూ మిగతా అని చెప్పాను మీకు ఇందాక చెప్పాను ఏంటిది ఇందాక చెప్పిన వర్డ్స్ ఏంటి డోంట్ బి క్యారీడ్ అవే నో హ్యాంగ్ ఓవర్ డోంట్ బి స్టక్ కాకూడదు మనకి అన్ని ప్రతిబంధకాల యోగంలో నమ్మితే నమ్ముతాము నమ్మితే స్టక్ అవుతాం నమ్మకపోయినా స్టక్ అవుతాం నమ్మినా స్టక్ అవుతాం రెండు నమ్మినా స్టక్ అవుతాము నమ్మకపోయినా నమ్మకపోవడంతో స్టక్ అవుతాం నమ్మితే నమ్మితే స్టక్ అయిపోతాం రాజుగారు నమ్మ రాజుగారు స్టక్ అయిపోతాం ఎవడు స్టక్ అయిపోయమన్నాడు ఎవడు స్టక్ మాస్గారు అండి మాస్గారు స్టక్ అయిపోయమన్నారు నేనే మాస్గారు ఏదైనా తాళికెట్టిన అంటే సంబంధం ఉంటుందా అంటారు తాళికెట్టిన భర్తకి అది ఎలాగో ఓ గురువుని పట్టుకుంటే గురువుని వదిలిపెట్టకూడదు అనేది ఒకటి ఉంటుంది అంతేగాని ఏ గురువు చెప్పింది వినకూడదు అనేది ఉంటుందా ఉండదు కదా
తలగెట్టాం కదా అని చెప్పాడు. నిన్ను తలగట్టి ఇంట్లోనే కూర్చోండి కుదురుతున్నాడు. రోడ్డు మీద వెళ్ళి ఆ చూపులు ఈ చూపులు చూడదని చెప్పడానికి హక్కు ఉంటుంది కానీ వాడికి తాలిగట్టావు కాబట్టి ఇంట్లోనే కూర్చో కదలొద్దు ఇక్కడికి జీతం రావాలి నా ముందే కూర్చోవాలని కుదురుతుందా. అంటే గురువుకి గురువు 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 మాకు తాలిగట్టాడు అంటే అంటే తాలిగట్టం అంటే గురువుని మనం గురువునిగా తీసుకున్నాం అనుకుంటే తాలిగట్టి అంటే భార్య భర్త సంబంధాలు ఆడేది. భార్య భర్త అంటే భౌతిక సంబంధం కాదు ఆత్మ సంబంధం. అది మారకూడదని అర్థమేంటి? ఇతరులు చెప్పింది వినకూడదు రాదా? అక్కడ సక్రమ ఎవరు చెప్పరే? చే అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం. ఈ మండ అఖండ మండలాలకి వ్యాప్తించున్నాడని చెప్తే ఇంత ఇంత బొమ్మను పెట్టింది ఫోటోలో మాస్ గారిది. గురు బ్రహ్మ గురు విష్ణు అని చెప్పి దీన్ని చూపిస్తాడ? ఈ మొత్తం అంతా వ్యాపించుంటే గ్రహాలు ఆయనలో భాగాలు కదా, గోడాలు ఆయనలో భాగాలు కదా, నక్షత్రాలు ఆయనలో భాగాలు కదా, మిగతా గురు పరంపరలు అంతా ఆయనలో భాగాలు కదా, పంచభూతాలు ఆయనలో భాగం కదా, భూమి అందులో భాగం కదా, మొత్తం అంతా ఆయనలో భాగమే కదా. నీతో మాట్లాడుతున్న వాళ్ళు, నీతో పడినవాళ్ళు, నీతో పడినవాళ్ళు, దీన్ని మెచ్చుకున్నవాళ్ళు, నేను తిడుతున్న వాళ్ళు అందరూ అందులో భాగమే కదా. అది ఎందుకు రాదు మనసులోకి? బికాజ్ వీఆర్ స్టక్. స్టక్ స్టక్ అయిపోతుంది. స్టక్ అయిపోతే హృదయ వికాసం జరగదు. అందుకే దత్తాత్రేయుడు ఎంతమంది గురువులు అయ్యా నీకంటే ఎంతమంది చెప్తారు గురువులు ఎంతమంది ఆయనకి ఎంతమంది గురువులు దత్తాత్రేయుడికి గురు చరిత్రలో ఉంటుంది ఎంతమంది? 24 మంది అట గురువులు. 24 మంది దత్త ఆయన గురువు. 24 మంది ఆయన ఫాలో అవుతాట. అందులో ఒక వేసి కూడా ఉంటుంది 24 మంది గురువుల్లో. వేసి గురువా? అయ్యో 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 వేసి గురువు ఏంటి? అయ్యో అయ్యో కళ్ళిపోతా కళ్ళిపోతా. తేనెటీగ గురువు అట. ఆ 24 మంది లెక్చరిస్తారు ఆయన. సార్ గురు పూజలో హారీ లెక్చర్ ఇచ్చాను నేను మచిలపడ్డ గురు పూజలో. 24 మంది గురువు దత్తాత్రేయుడు చెప్పి రెండు పూట్లు అదే లెక్చర్ చెప్పాను సార్ మచిలపడ్డ గురు పూజలో. మీరు మానేయండి సార్ అన్నారు. గురు పూజలు కూడా అయిపోయాయి. మీరు చెప్పింది చాలన్నారు. అది 24 మంది గురువులు అంటే అందులో వేస్తే నాకదే ఆశ్చర్యం. అంటే అర్థమేంటి అక్కడ? ఇప్పుడు మనం వేసి దగ్గరికి వెళ్ళామని నువ్వు గురువుగా ఉండడం అడుగుతావంటే ప్రిన్సిపుల్ అది. అంటే ప్రపంచంలో నేర్చుకోదలుచుకుంటే ఎక్కడికైనా నేర్చుకోవచ్చుమా? అది తాతల వాళ్ళని నీ దృష్టితో చూడడం కాకుండా వాళ్ళ తాలూకు దేన్ని తెలుసుకోవచ్చుమా? తేనెటీగ ఏం చేస్తుంది? తేనెటీగ గురువు ఏంటి? తేనెటీగ ఏం చేస్తుంది? తుమ్మిది ఏం చేస్తుంది? లక్షణం ఏంటి? అన్ని పువ్వుల్లోకి వెళ్తుంది. ఈ పువ్వులో ఉండేటట్టు మకరంధం, ఆ పువ్వులో ఉన్న మకరంధం అన్ని జాగ్రత్తగా తెచ్చుకుని పెట్టుకుని కట్టుకుంటుంది. మనం ఏం చేస్తాం? మనం ఏం చేస్తాం? ఆడికి పగ పెట్టి మొత్తం మొత్తం తింటాం. అదే చేసేది మనం. అందుకే కొంతమంది యోగులు తేనె తాగరు తెలుసా మీకు? తెలీదా? తాగరు వాళ్ళు తేనె. ఈ తేనె ఎలా వచ్చింది నీకు? అవన్నీ పాపం అన్నీ కట్టుకుని తిరిగి మానేపోకండి. అవన్నీ మన యోగులు కాదు కదా, అది గుర్తుపెట్టుకోండి. ఏదైనా చేసినప్పుడు రాజుగారు యోగులే చెప్పారు మన గురించి కాదు కదా చెప్తే మీరేం తెలియదు. కొంతమంది పాలు తాగారు తెలుసా మీకు? ఇప్పుడు నాగార్జున ఉన్నాడు కదా సినిమా, నాగార్జున తెలుసుగా, అలా ఆవిడ ఉంది అమలని తెలుసా? అమల వాళ్ళ గ్రూప్ అంతా ఉంటుంది వాళ్ళకి. ఇంగ్లీష్లో వాడింది చెప్పాను సార్ మీకు మర్చిపోయాను. వాళ్ళు ఆవు పాలు తాగరాదు మళ్ళీ, అసలు పాలు తాగరాదు సార్. ఆనిమల్స్లోంచి వచ్చింది ఏది వాళ్ళు తీసుకోరు సార్. ఎగ్గ తీసుకోవడం వదిలేదు సార్, చాలామంది తింటారు, పెద్ద విషయం కాదు. వాళ్ళు పాలు కూడా తాగరాళ్ళు. యానిమల్లోంచి వచ్చింది ఏది వాళ్ళు తినరండి, వెన్న కానీ పెరుగు కానీ మజ్జిగ కానీ పాలు కానీ. వాళ్ళకి ఏదో వర్డ్ ఉందండి. ఒకసారి మళ్ళీ నా లెక్చర్లో చెప్తే ఒకడు మానేసింది, ఒకడు ఆవేశంగా మానేస్తే వాళ్ళకి నాకు చెప్పింది. నాకు చెప్తేనే ముందు ఫస్ట్ నేనే తిడతా కదా, నీకు సిగ్గు బుద్ధి ఉందా లేదా, నువ్వేదైనా అమలు అయిపోదాం అనుకుంటా. ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి థియోసఫిస్ట్. నాగార్జున మీద వాడు అదృష్టం బాగుంది చేస్తున్నాడు అమ్మాయిని. అమ్మాయి థియోసఫిస్ట్. ఆమె రుక్మిణి అరండేల్ స్టూడెంట్. అమ్మాయి అమల చాలా చాలా సాధన చేసుకున్న అమ్మాయి. అమ్మాయి వీడు అదృష్టం బాగుంది, ఈయనకి ఇతనికి దగ్గరకు పోవాలా, మర్చిపోతున్నాం ఏది మాట్లాడాలి దగ్గర రికార్డింగ్ ఒకటి. అది అది ఈయన కట్ చేయాలి తర్వాత. వాళ్ళందరూ వాళ్ళకి వాడింది అదంతా వాళ్ళు ఏం తాగరు యానిమల్ ఫుడ్ అండి, ఆకుకూరలు తింటారు.
కాగేళ్ళు తింటారు, పళ్ళు తింటారు. మరి పెరుగు తాకపోతే అది వెయిట్ చేయదు, వాళ్ళు చేయదు వెయిట్ వెయిట్ చేస్తే వాళ్ళు చచ్చిపోయారు కదా, బాగున్నారు కదా. వెయిట్ కావాలంటే వెయిట్ చేయదు వాళ్ళకి. మీరు మానేవాకండి. అంటే తొమ్మిదిని ఎక్కడా తీసుకుంటాం మనం, మీరు చెప్ప తిరిగి చెప్పొచ్చు. తొమ్మిది అంతా ఏం చేయండి, నా మొహం తొమ్మిది గురువేడు సార్, పాప అలా కూడగట్టుకుంటుంది సార్. కూడగట్టుకున్న తర్వాత అంతానేమో ఎవడో పడికెళ్ళిపోతారు సార్. అది కూడా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఎవరు తీసుకోవచ్చు తెలుసా, మనం కూడా తొమ్మిదిలాగా కూడగట్టుకుంటే ఎవడో పడికెళ్ళిపోతాడు. ఇది కూడా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. తీసుకోకపోవడానికి ఏముంది, మొత్తం అంతా కొడగట్టి లాగా ఆ తొమ్మిది లాగా పెట్టి ఆడ పెట్టుకుంటే అది బాగా పెట్టుకుంటే ఇప్పుడు ఎప్పుడో పాపం తిన్నాం ఏ పౌర్ణమికి ఏదో ఉంటుంది కదా, మొత్తం తాగేస్తాయి వెళ్ళిపోతాయి. వాళ్ళు అక్కడే పెట్టుకుంటాయని చెప్తారు వాళ్ళు, మాకు తెలియదు ఇప్పుడు. అంచేత అట్లా మనం కొడగట్టుకుని ఎప్పుడో తిందాం అని పెట్టుకుంటాం, ఈ లోపల పోతాడు వీడు. పిల్లలు దాన్ని తింటారు బాగా పూర్తిగా. రెండు ఎగ్జాంపుల్ తీసుకో. ఒకటి ఏం చేయాలంటే, ఏ గురువు అయినా ఏ మహాత్మునైనా ఏ సద్గ్రంథమైనా ఏదైనా సరే తొమ్మిదిలాగా ఉండి జ్ఞానాన్ని అక్కడ 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 కొద్ది కొద్దిగా రామాయణంలోంచి భారతంలోంచి భాగవతంలోంచి చరిత్రలో నుంచి మహానుభావుల జీవితాల్లోంచి వాటిలోంచి వీటిలోంచి కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఆ జ్ఞానాన్ని తొమ్మిదిలాగా మనం పోగు చేసుకుంటాం అనేటటువంటిది ఒకటి. నేను 100% తొమ్మిదినే ఫాలో అవుతాను. డబ్బులు నేను పోగు జ్ఞానం కదా, నేను పోగు చేసుకున్నా పడికెళ్ళిపోయినా నష్టం లేదు. జ్ఞానం ఎవరన్నా పడికెళ్ళిపోయినా నాకు నష్టం లేదు. ఇచ్చేది ఎంత నష్టం లేదు, వాడు పట్టుకుపోయినా నా దగ్గర ఉంటుంది. అర్థమవుతుంది మీకు. మా తొమ్మిది తేనెని పోగేసుకుంది కాబట్టి, మా తేనెకి బదులు జ్ఞానాన్ని పోగేసుకున్నాం అనుకోండి, జ్ఞానం ఎవడ పట్టుకెళ్ళినా ఎంతమంది పట్టుకెళ్ళినా అది అభివృద్ధి చెందుతుంది తప్ప నష్టం కాదు. అది కదా విద్యకున్న గొప్పతనం. వారు ఎత్తుకెళ్ళిపోలేరని చెప్తారు. నాకు నేను చదువుకున్నప్పటి నుంచి, ఎప్పుడైతే చదువుకున్నప్పటి నుంచి, ఓహో నా గురువు ఎవరు, తొమ్మిద. ఏ పువ్వు మీద కన్నా వాళ్తుంది, వెళ్ళి శుభ్రంగా అక్కడ ఉన్న చెట్టును డిస్టర్బ్ చేయదు. చూసారా, చేయదు. ఆ పువ్వునేమి, ఆ పువ్వు రాకలేని తినేసి కింద పడేది. చూడండి ఎంత ఫైన్ ఎగ్జాంపుల్. జాగ్రత్తగా వెళ్తుంది, వాళ్తుంది, రెక్కలు కట్టుకుంటా వాళ్తుంది, శుభ్రంగా వెళ్ళి చాలా నైస్గా ఏం డిస్టర్బ్ చేయకుండా అలా జాగ్రత్తగా మకరందాన్ని తీసుకుని వెళ్ళిపోయి పెట్టుకుని తీసుకెళ్తుంది. ఏ మహాత్ముల దగ్గరికి వెళ్ళినా, ఏ మహాత్ముని దర్శనం చేసినా, ఏ గ్రంథం చదువుకుంటున్నా కూడా అందులో ఏదైతే మంచి విషయం ఉందో దాన్ని మనం ఖచ్చితంగా తెచ్చుకోవాలి. మనకి మాస్ గారి ప్రేయర్లో ఒక అడ్వాంటేజ్ ఉంది. అంటే మాస్టర్ సి గారి ప్రేయర్లో కానీ, మాస్ గారి యోగ మార్గంలో కానీ ట్రూగా ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఒక ఎలా చెప్పాలి, కంటికి కనిపించిన ఒక రక్షణ కవచం ఉంటుంది మనందరికి కూడా. ఎవరైతే మాస్ గారిని సిన్సియర్గా ఫాలో అవుతున్నారో, మా సి గారి యోగాన్ని కానీ లేకపోతే మాస్ గారి తాలూకు టీచింగ్ని ఫాలో అవుతాం, రక్షణ కవచం ఉంటుంది. నిజంగా మనం అనుకో, మనం ఏమనుకుంటున్నా వాళ్ళ మార్గం గురించి అది కాకుండా వాళ్ళ మార్గం ఉంటుంది కదా, దాన్ని ఫాలో అవ్వాలి. మనం వాళ్ళ గురించి ఏమనుకుంటున్నాం వచ్చేసి అది ఫాలో అవుతూ వాళ్ళని ఫాలో అవుతాం అనుకోకూడదు. ఆ రక్షణ కవచం ఏంటి తెలుసా, ఏది మనకు అవసరం అదే లోపుకి వస్తుంది, ఏది అక్కర్లేదు ఏమవుతుంది వెళ్ళిపోతుంది. ఏ మనుషులతో అయితే మనకి, ఏ మనుషులతో అయితే మనకు కుదురుతుందో, ఏ మనుషులు మనతో ఉండాలో వాళ్ళు మాత్రం మనతో ఉంటారు. మిగతా వెళ్ళిపో, ఆ సున్నం పెట్టిన వాళ్ళు వెళ్ళిపోయారు అనుకో, అట్లా అనుకోవాలండి. నేను చెప్పినవి కొంచెం ముందు లెవెల్లో చెప్తున్నాను, చాలా అర్థం చేసుకోండి. మనతో చాలా మంది కలిసి విడిపోతాం, అందరూ కూడా నేను చెప్పిన అకౌంట్లో రారు. చెప్తున్న విషయం వేరు. జీవితం అలాగే అంకితం అయినప్పుడు ఎవరైతే ఎవరితో అయితే మన పని ఉంటుందో వాళ్ళు మాత్రం ఉంటారు, ఎవరితో మన పని లేదో అందరూ ఫిల్టర్ అయిపోతారు. మీ సంకల్పం బట్టి ఉంటుంది, సంకల్పం బట్టి ఉంటుంది. నా బట్టి వాడికి నేను చేసిన మంత్రం బట్టి ఉంటుంది. మంత్రంలో మంత్రాన్ని కూడా మనం ఒక సాధనగా అస్త్రంగా తీసుకుంటాం. ఏదైనా ఒక పని చేద్దాం అనుకున్నాం అనుకోండి, పని చేద్దాం అనుకోవడానికి ఆ పని చేయడానికి కనుక బ్యాక్గ్రౌండ్లో సంకల్పం మొట్టమొదట ఏదైనా సంకల్పంతో పుడుతుంది కదా. ఆ సంకల్పం ఎక్కడి నుంచి పుడుతుంది అనే చోట చాలా జాగ్రత్తగా, ఆ సంకల్పం మన నుంచి పుట్టకూడదు. సంకల్పం మనం చేసినప్పుడు కూడా సంకల్పం అది, ఆ సంకల్పం కల మనం ఉండకూడదు. ఎవరు ఉండాలా, మొట్టమొదటి టెస్ట్ అది. ఈ సంకల్పం ఏదైనా ఆలోచన మాకు వచ్చినప్పుడు ఇది మందా అయిందా,
మరి అక్కడ వెయిట్ చేయాలి, వెయిట్ చేయాలి. అవగానే మందే అని దూకేయకూడదు, మంచిదే అవ్వచ్చు, మనకు కాకపోతే మంచిదే అని ఉపయోగం లేదు. ఆయనదైతే ఆయన మంచిది అవ్వాలి, ఆయనది అవ్వాలి, అవ్వాలి. అది అక్కడ మనం ఉండకూడదనే స్థితి ఈజీ ఏంటి అని చెప్తాం. అట్లా మనం ఉండవు, మనం ఉండకుండా ఉంటాం, మనం ఉండకుండా ఉంటాం. అసలు ప్రతి ఆలోచనతో మనమే ఉంటాం, ప్రతి ఆలోచనతో మనమే ఉంటాం. రెండో స్టెప్ ఏంటి తెలుసా? అది ఆయనదే అన్నప్పుడు ఆ పని సాగే విధానం వేరుగా ఉంటుంది, సంకల్పం మందైనప్పుడు ఆ పని సాగే విధానం వేరుగా ఉంటుంది. మన పెళ్ళిళ్ళు అట్లా చూస్తాం మనం, నాకు బాగా ఎక్స్పీరియన్స్, మా ఇద్దరు పిల్లలకి నేను పెళ్లి చేశాను కాబట్టి. పెళ్ళి అయ్యే టైంకి అవి వెతుక్కుంటూ వస్తాయి, పెళ్లి కాని టైం మనం వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాం. విచిత్రంగా ఉంటుంది అసలు, పెళ్ళి అయ్యే టైంకి అవి వెతుక్కుంటూ సమస్య టగటగా వచ్చి ఒక 5 రోజుల్లో 3 వారాల్లో 3 నెలల్లో టగటగా అయిపోతాయి. అంతవరకు మనం ఏం చేస్తుండాలా? వెతుక్కుంటూ వెళ్తూ ఉండాలి, వెతకడం మానకూడదు. అదే వస్తుంది అని కూర్చుంటే ఎప్పటికీ రాదు, నీ ప్రయత్నం లేదు కదా. అంటే మనం ప్రయత్నం చేయడానికి, ఆయన యాక్సెప్ట్ చేయడానికి మధ్య చాలా పల్చని పొరంటో చూసారా, అది మాకు తెలియదు ఎలా ఉంటుందో మాకు తెలియదు. దాని అనుభవం అది, వాళ్ళ మీద మనకుండేటటువంటి విశ్వాసం అది, సాపణ బుద్ధి అది. ఇలాంటి లైఫ్ మనం ఒక ప్రోగ్రామ్ చేసి పెట్టుకున్న, అందుకే మీరు గుర్తుపెట్టుకోండి, కృష్ణుడు ఏకాంతం అనే పదం వాడతాడు భగవద్గీతలో. అది చాలా అవసరం అది యాక్చువల్గా. ఏదన్నా మనకి అంటే యోగము ఆధ్యాత్మికం అంటే ఆత్మతో మనం కలిసి జీవించేటటువంటి అన్ని అలా జీవించలేం కదా. నేను క్లాస్ చెప్పాలి, ఎవరితో మాట్లాడాలి, ఆగబోయాక అసలు ఆత్మతో జీవిస్తాడు అని అడుగుకుంటాడు ఏంటి. సో అంచేది ఏం చేయాలి, మిగతా పనులున్నాయి కదా. అంటే ఆత్మతో కళ్ళు మోసుకునో, లేకపోతే పుస్తకం చదువుకుంటునో, లేకపోతే భావంతోనో, దాంతో లోపు ఉండేటటువంటి పరమాత్మ చైతన్యం ఏదైతే ఉందో దాంతో మనం కలిసి ఉండేటటువంటి క్షణాలు కాకుండా మిగతా క్షణాలు ఉంటాయి, అది వేగంగా పూర్తి చేయాలి. అక్కడ హ్యాంగ్ ఓవర్ ఉండకూడదు, అవి వేగంగా పూర్తి చేయాలి. పూర్తి చేసి టైం మిగిల్చుకోవాలి. దేన్ని మిగిల్చుకోవాలి? లోపల ఉన్నటువంటి వాడు ఆత్మస్వరూపంగా ఉంటున్నాడే, వాడితో కలిసి ఉండడానికి టైము మిగిల్చుకోవాలి. మిగిల్చుకోవాలంటే రెస్పాన్సిబిలిటీస్ వీలైనంత వేగంగా పూర్తి చేయాలి, ఇంకా తగిలించుకోకూడదు, పూర్తి చేయాలి. అప్పుడు రెస్పాన్స్ వేగంగా పూర్తి అవుతాయి. ఎందుకు దీని గురించి కదా నువ్వు పూర్తి చేసుకుందాం అనుకుంటున్నావు. పూర్తి చేసుకుంటే పని అయిపోతున్నాను కాదు, దీనికోసం నువ్వు వాటిని పూర్తి చేసుకుందాం అనుకుంటున్నావు కాబట్టి అప్పుడు ఇది పనిచేయడం మొదలెడుతున్నావు కదా. అప్పుడు ఆరోగ్యాలు సెట్ అవుతాయి, అన్ని సెట్ అవుతాయి, పరిస్థితులు సెట్ అవుతాయి అని ఆ ప్రాసెస్లో మనకి ఏం కావాలో అది ఉంటుంది. మనకేం అక్కర్లేదు, అది వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది ఇది ఉంటుంది. ఈ పారాగ్రాఫ్ చదివేసేసి ప్రేయర్ చేసుకుందాం. సుపర్ణము అనగా మంచి లక్షణము, అది మన మంచి అక్షరము, అది మన హృదయమున ఓంకార రూపమున అవ్యక్తముగా ఉన్నది. దాని నుండి విశ్వాస నిశ్వాసములను అనుమతింపబడుతున్నవి. అవి హంసలు. మానస సరస్సు అనగా మనస్సును కొలను. సాధకుడు మనస్సును హృదయమున నిలుపవాలని భగవద్గీత చెప్పుచున్నది. ఈ నిలుపుట ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించడం వలన జరుగును. అందు సోహం అను మంత్రము లభించును. అందు క్రమముగా సకార ఆకారములు గమనిక నుండి జారిపోగా ఓం మిగులును. ఇట్లు సాధింపబడిన ప్రణవము సువర్ణము. దాన్ని ఇట్లు సాధించినప్పుడే సువర్ణమగును. కానీ మనసులో ఓం అని చింతించినను భావించినను కేవలం అక్షరముగానే మిగులును. సాధింపబడిన సువర్ణమునందు మనస్సు లీనమగను. మనస్సు ఉండవలసిన చోట తానుండును. అతడి ఆత్మ లేక భగవంతుడు. సాధకుడు కంఠముతో ప్రణవమును ఉచ్చరించుచు ఆదరముతో వినవలెను. ఉచ్చరించు ప్రయత్నమున కంఠమున అహకారము పుట్టును. మరియు స్వరపేటకులతో జరుగు నాదస్పందనములను వలన రేఫము పుట్టును. దీనినే వృషభమనియు ఋగ్వేదమనియు వేదములు చెప్పుచున్నవి. ఇట్లు ఉద్భవించిన అకార రేఫములతో వెలువడిన దిగువచిన ఓంకారమే హరి అను శబ్దము. ఈ ఉపాసనను హరిపదము పొందుట, హరిపాదములను ఆశ్రయించుట, హరినామస్మరణము అందురు. హరశబ్దము కూడా దీని వైభవమే. ఉచ్చరించుటకు తోడ్పడు సంకల్ప శక్తిని కూడా హరిపదముతోనే హరీం అని వ్యవహరించరు. హరిపదమును కీర్తించు కావ్యము చెప్పమని నారదుడు ఈ విద్యను వ్యాసనకు ఉపదేశించాను. ఎంత ఉందండి ఇందులో
నేను యాక్చువల్గా మిస్ అయిపోయింది నా జీవితంలో ఏంటంటే, హరీం అనేటటువంటిది ధ్యానానికి సంబంధించిన బీజాక్షరాల్లో చాలా గొప్ప బీజాక్షరం అది. ఓం అనేటటువంటిది ఎంత గొప్ప బీజాక్షరమో హరీం అనేటటువంటిది అంత గొప్ప బీజాక్షరం. జీవితాంతం కూడా గురువు ఉపదేశంతో హరీం అనేటటువంటి అక్షరాన్ని మాత్రమే ధ్యానం చేస్తూ దాన్నే ఉపాసన చేస్తూ జీవితాంతం హరీం అనేటటువంటి దాన్ని సాధన చేసుకున్నటువంటి వాళ్ళు కొన్ని వందల మంది, కొన్ని వేల మంది భూగోళం మీద ఉంటారు. చాలా దురదృష్టం నా లైఫ్లో. నేను ఏదైనా ఒకటి తెలుసుకుందాం అనుకుని నేను తెలుసుకోలేకపోయింది ఏంటంటే, శివానుమూర్తి గారు గురువు గారితో ఒకసారి కూర్చొని మాట్లాడుతున్నప్పుడు గురుగారు హ్రీం అనేటటువంటిది చాలా గొప్ప శక్తివంతమైన బీజాక్షరంగా చెప్తారు కదా, హ్రీం అనే బీజాక్షరానికి కావాల్సినటువంటి ఈ సాధన ఉపాసన విధానాన్ని చెప్తారు చెప్పండి అని అడిగితే ఆయన నవ్వేసేసి, ఏంటి మీకు హ్రీంతో సాధన చేయాలనుందంటే నా ముందు గురుగారు అది నాకు తెలుసు హ్రీం అనేది ఎంత పవర్ఫుల్ అయిందో, కానీ గురుతహా వినాలి కదా అని చెప్తే అన్నారు. అదేంటి అడగల పేరు చెప్తాను అన్నారు. మళ్ళీ మళ్ళీ కూర్చున్నా కదా మనం దాని మాట ఏం చెప్తాను కదా అన్నారు. తర్వాత సంసారం ఉంది కదా, పెద్ద సంసారం స్కూలే నాకు పెద్ద సంసారం, ఎవరికి ఏ సంసారం వాడికే సంసారం. తర్వాత మళ్ళీ ఆయన కలటం అవ్వలేదు, ఆయనతో డిస్కషన్ చేయడం అవ్వలేదు. అయినా సంకల్పం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరో ఒక పెద్ద అయినా చెప్తారు. మాస్టర్ గారు ఇక్కడ హరిపదము అంటే ఏం చెప్పారు మాస్టర్ గారు, హరిపదము అంటే హ్రీం అని చెప్పారు మాస్టర్ గారు. ఆయన ఎక్కడ చెప్తారేమో చూద్దాము ప్రేయర్ చేసుకుని. ఒకసారి ఎలాగో మాస్టర్ గారు చెప్పారు కాబట్టి కళ్ళు మూసుకొని ఓంకారం చేసుకుంటున్నప్పుడే, మూడు ఓంకారాలు చేసుకుంటున్నప్పుడే మీ శరీరమే ఒక పద్మంగా ముందు ధ్యానం చేయండి. చేసిన తర్వాత హృదయంలో మళ్ళా ఇంకొక పద్మాన్ని ధ్యానం చేయండి. ఓంకారం అయ్యే లోపలి ఇక తర్వాత ఇంకా ధ్యానం ప్రక్రియ మానేసేయండి. ప్రేయర్లోకి వెళ్ళిపోతాం. నమస్కారం మాస్టర్ సివి. నమస్కారం మాస్టర్ సివి. నమస్కారం మాస్టర్ సివి టు యువర్ లోటస్ ఫీట్. Master, please develop and rectify our system. Master's own adjustments.
samasta sukhino bhavantu loka samasta sukhino bhavantu loka samasta sukhino bhavantu om shanti 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 ekirala kulam bodhi vidamanandarohini anantarya tano jatam krishnam vande jagat sri krishnam acharyam prabhutam satsadhamitram karunaranetram gurum gurunam vitaram pitronam ananyaseshastram bhavajji ananyaseshastranam bhavajji ananyaseshastranam bhavajji.